देखो भाई नैन हेड क्वार्टर अर्जेंट सीबीआई आफीसर गारी फाइल्स इवाले। अच्छा ठीक है। నా పేరు చెప్తే పసిపిల్లలు పాలు తాగుతారు కానీ నీలాంటి ఆఫీసర్లు కాఫీ కూడా తాగరు. పక్షులు నీళ్లు తాగుతాయి కానీ పోలీసులు ఆ నీళ్లు కూడా తాగరు. అంటే నువ్వు బ్లాక్ టైగర్స్? ఎస్ బ్లాక్ టైగర్. బ్లాక్ టైగర్ సత్యరాజు. ఎందుకు వచ్చావు? నీలాంటి సీబీఐ ఆఫీసర్ దగ్గరకు నాలాంటి వాడు ఎందుకు వస్తాడు? ప్రభుత్వ గోడౌన్స్ నుంచి బియ్యం పంచదార కాజేసి దొంగ రవాణా చేస్తున్నాడని ధర్మారావు మీద ఎంక్వైరీ చేశావు, ఫోటోలు కూడా తీశావు. ఇవే ఇవే వీటి కోసమేనే వచ్చింది. ప్రభుత్వ సంపదను ధర్మారావు తన స్వార్థానికి ఉపయోగించుకుని కోట్లు సంపాదించాడు. ఇక మీ ఆటలు సాగనివ్వను, మిమ్మల్ని చట్టానికి పట్టిస్తాను. నేను విసిరిపారేసి విస్కీ సీసాలతో నోట్ల కట్టలతో దెబ్బలు తగిలి చట్టం ఎప్పుడో చచ్చిపోయింది. కానీ ధర్మం మిమ్మల్ని మింగటానికి నోరు తెరుచుకుని ఉంది. నీలాంటి ఆఫీసర్ల ప్రాణాలు తీయటానికి నా రివాల్వర్ ఎప్పుడూ నోరు తెరుచుకునే ఉంటుంది. Thank you.
సన్నాసి. ఏందంటే ఈ పాటికి ఆ సిబిఐ ఆఫీసర్ మాధవరావు గారి ప్రాణాలు విస్కీలో నీరు కలిసినట్టుగా గాల్లో కలిసిపోయి ఉంటాయి. ఏమంటారు? కరెక్ట్ అంటారు ధర్మారావు గారు. బ్లాక్ టైగర్ సత్యరాజు మనం చెప్పిన పని తప్పకుండా చేస్తాడు. ఏంది మీరు అనేదే సగం హైదరాబాద్ మన చేతులు పెట్టుకునే అట్ట లబ మన కొట్టుకుని ఆడతారు. ఏంది అంట ఏమన్నా లాయరు? నీలాంటి మేధావైన లాయర్ నా చేతుల్లో ఉండాలే కానీ చార్మినార్ దొంగతనం చేసిన కేసు కొట్టించగలనయ్యా. ఒరే సన్నాసి, ఎందుకైనా మంచిది మన గొడవల్లో చక్కెర బియ్యం మల్లారిలోనే ఎక్కించి పక్క రాష్ట్రాలకు పంపించే. అంతే కదా, మంత్రి గారు కూడా అదే మాట చెప్పులా. నిజం చెప్పనా? ఆ చెక్క చెంచులక్ష్మి అంటే ఆ మంత్రి గారికి ఓ ఇది కదా. చెక్క చెంచులక్ష్మి ఓ రాయినో అదంతా పెద్ద కథ కదా. ఒక్క మొక్కలో చెప్పనా, ఈ మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు పంచదార కోట కావాల్సి వచ్చింది. అప్పుడు ఈ చెక్క సంచులక్ష్మి ఆ మంత్రి గారికి తగిలిచ్చిన అంతే. దాని తలిచే గొయ్య, అది దుప్పడి దిలిపే తలికే. ఆయనకి మంత్రి పదం వచ్చింది, నా చేతికి కోట వచ్చింది. ఆహా, మాట్లాడే వచ్చాడయ్యా మన బ్లాక్ టైగర్. రావయ్యా రా, పని పూర్తయిందా? వెళ్ళింది బ్లాక్ టైగర్. ఆహా, వెరీ గుడ్. వరే సన్నాసి, ఆ సూట్కేస్ ఎవరా? మాట ప్రకారం 500,000 లెక్క చూసుకో. ఫోటోలు ఇచ్చావు, మన నెగిటివ్లు ఏవి? నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయా? అవి నీకెందుకు? వాట్? అవి నాకెందుక? మీరు తల్లిమెళ్ళలో మంగళసూత్రాలు కాజేసే రకం, అందుకే నెగిటివ్లు నా దగ్గర దాచాను. మీరు నన్ను మర్చిపోతే ఆ నెగిటివ్లు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరతాయి. ఓకే, మీకు ఫేకాట్ వచ్చా? మా ముగ్గురికి బ్రహ్మాండంగా వచ్చా? జైల్లో హాయిగా ఫేకాడుకోవచ్చు. బ్లాక్ టైగర్, ఏమిటి అనేది? నేను మీ మూలంగా ఏ నేరం వల్లనైనా పోలీసులకు దొరికితే తప్పించే బాధ్యత మీది, లేకుంటే అందరం కలిసి జైల్లో హాయిగా ఫేకాడుకోవచ్చు. బాయ్. చూడు బాబు, రివాల్వర్ శబ్దం ఎన్ని గంటలకు విన్నావు? సరిగా 12:30. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అప్పటిదాకా టీవీలో పోలీసుల బాధ్యత మీద ప్రోగ్రామ్ చూస్తున్నాను. హంతకుడు వెళ్ళిన కారుని ఎక్కడి నుంచి చూశావు? నా బెడ్రూమ్ విండో నుంచి చూశాను. హత్య చేయబడింది మన డిపార్ట్మెంట్ మనిషి. మన డిపార్ట్మెంట్ మనిషిని మనమే రక్షించుకోలేనప్పుడు ఇక ప్రజల్ని ఏం రక్షించగలం? ఇప్పటికే ప్రజల్లో మనకు విలువ తగ్గిపోయింది. ఇట్స్ షేమ్ ఆన్ అవర్ పార్ట్. చెబితే పసిపిల్లలు పాలు తాగుతారు, కానీ నీలాంటి మర్డరర్స్ విస్కీ కూడా తాగలేరు. పక్షులు నీళ్లు తాగుతాయి, కానీ నీలాంటి దోపిడీ దొంగలు సిగరెట్టు కూడా కాల్చలేరు. అంటే నువ్వు ఇన్స్పెక్టర్ బలరాం?
సారీ మిస్టర్ బలరామ్, ఈ సత్యరాజు కేసు నేను హ్యాండిల్ చేస్తున్నాను. వీడి చేత నిజం నేనే కక్కి. బలరామ్, మన డిపార్ట్మెంట్ డిసిప్లిన్ నీకు బాగా తెలుసు. కేసు ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్లే హ్యాండిల్ చేయాలి. సో ఈ కేసు నాది. కమాన్, టేక్ హిమ్. ఏమండి, బాబుకు జ్వరంగా ఉంది. అయితే నన్నేం చేయమంటావు? నేను డాక్టర్ని కాదు, లాయర్ని. హాస్పిటల్ తీసుకెళ్ళి. ఎలాగండి, నాకు కాలేజీకి టైం అయింది. చూడు లెక్చర్ అమ్మా, కాలేజీలో స్టూడెంట్స్కు పాఠాలు చెప్పడం ఎంత ముఖ్యమో, తల్లిగా బిడ్డ ఆలనా పాలనా చూడటం కూడా అంతే ముఖ్యం. అది కాదండి, ఆయన తీసుకెళ్లి బాబుని డాక్టర్ చూపించమను, నువ్వు కాలేజీకి వెళ్ళి. హడావిడిగా వస్తున్నారు. రాకు సత్తామా అంట? ఇంతకీ విషయం ఏమిటని? ఆ సత్యరాజుని పోలీసులు పట్టుకున్నారు. వాడిని కేసుని తప్పించకపోతే మన విషయం కక్కేస్తాడు, మన పీకలు తగ్గిపోతాయి. నిజమే, కానీ వాడి మీద పోలీసులు ఎప్పటి నుంచో నిఘా వేస్తున్నారు. ఈసారి వాడిని తప్పించడం చాలా కష్టం. ఓ ఆఫీసర్ని చంపడం అంటే మామూలు విషయం కాదు. ఈ మాటలు చెప్పడం నువ్వు ఎందుకయ్యా? ఈ ప్రపంచంలో శవాలకు కూడా ఓ రేటు ఉంది. ఎవరెవరికి ఎంత రేటు ఇవ్వాలో నువ్వు తెలుసుకో, కట్టద్దాం. యో, నీ వల్ల కాకపోతే చెప్పు. మన రెబ్బ సొబ్బమ్మని వినిపించే దప్పుడు వినిపించడం అనుకో, పని జరిగిపోలా. న్యాయం ఇంకా అంత అన్యాయంగా అమ్ముడుపోవడం లేదు. ఆహా, న్యాయాన్ని ఆదిశేషువులాగా నువ్వే భుజాల మీద మోస్తున్నట్టు పెద్ద కబులు చెప్పకయ్యా. అంత చేత కాకపోతే అది అలగొట్టు, ఆ పుస్తకాలు తగలెట్టు, ఆ మంటలు ఒదుకు మనం కూడా చద్దాం. ధర్మారావు గారు, ఆవేశపడకండి. ఈ కేసు ఇన్స్పెక్టర్ శేఖర్ చేతుల్లోకి వచ్చింది. పోలీసులు జీతాతో బతటం మానేశారు. శేఖరు అంతే. అందుకే ఈ కేసు విషయమే అతను తయారు చేసిన ఎఫ్ఐఆర్ ని మార్చి రాయిద్దాం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులకు డబ్బు తినిపిద్దాం. డబ్బు తినిపిస్తావో గడ్డి తినిపిస్తావో పనేదో త్వరగా చేయవయ్యా. ఆ సత్యరాజు గారు రోజు నా కళ్ళలోకి వస్తున్నాడు. యో, ఆడు ముందే చెప్పాడయ్యా, మన ముగ్గురు ఆడితో కలిసి జైల్లో షాక్ ఆడుకోవచ్చునే. కేసులో వాద ప్రతివాదాలు విన్న తరువాత ప్రాసిక్యూషన్ వారు బ్లాక్ టైగర్ సత్యరాజును హంతకుడిగా నిరూపించలేకపోయారు. హత్యకు ప్రత్యక్ష సాక్షులైన బాబు, సెక్యూరిటీ గార్డులు హంతకుడిని గుర్తించలేకపోయారు. హంతకుడు వినియోగించిన రివాల్వర్లోని తూటాలు, హతుడి శరీరంలో దొరికిన తూటాలు ఒకటి కావని తేలింది. పోలీసు వారి ప్రాథమిక పరిశీలన దర్యాప్తులోనే ఎన్నో అవకతవకలు కనిపించాయి. పోలీసు వారి నిర్లక్ష్యానికి గుర్తు ఉదాహరణ ఈ కేసు.
బ్లాక్ టైగర్ సత్యరాజు నేరాలపై సరియైన సాక్ష్యాధారాలు లభించకపోవడం వల్ల అతన్ని నిర్పరాధిగా నమ్మి కోర్టు వారి విడుదల చేయడమైంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ నాథ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. శేఖర్ అడుగు, డబ్బు గమ్ముడు పోయి కక్కిన కూట కాసిపడి కేసును పోగొట్టావు, కాకిపట్ల విలువ నాశనం చేశావు, బలరాం డిపార్ట్మెంట్ విలువ బూటుకాలతో తుక్కి పారేశావు. నా తప్పేం లేదు, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కరెక్ట్ గా రాశాను. అది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కాదు, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. బలరాం, దిస్ ఇస్ సో మచ్ నేరస్తులు విసిరే గడ్డి తిని బ్రతికే మనిషి నువ్వు. తండ్రి ఎవరో తెలియని జంతువులు చేసే పనిచేశావు. ఏం కుశావు? మిస్టర్ బలరాం, ఇట్స్ టూ మచ్. మన డిపార్ట్మెంట్ తల వంచుకునే పని చేశావు. సారీ సార్, మన డిపార్ట్మెంటు తల వంచుకునే ఉంది. హత్య జరిగిన 24 గంటల్లో నేను హంతకుని పట్టుకున్నాను, కానీ ఆ శాఖ నిర్లక్ష్యం వల్ల నేరస్తుడు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. నేను పడ్డ కృషి శ్రమ వృధా అయ్యాయి. మిస్టర్, ఇక్కడ చర్చ హత్య కేసు గురించి కాదు, కోర్టు ఆవరణలో డ్యూటీలో ఉన్న సాటి ఉద్యోగి మీద నువ్వు చేసిన దౌర్జన్యం గురించి. డ్యూటీలో ఉన్న ఆ శాఖను వృత్తికి అన్యాయం చేశాడు. ఆ విషయం విచారించడానికి నీ పై ఆఫీసర్లం మేమున్నాం. అయినా హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేసే అధికారం నీకు లేదు. అధికారం లేకపోయినా జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే అవసరం ఒక పోలీస్ ఆఫీసర్గా నాకుంది. అందుకని నీ తోటి సిఐని 10 మంది ముందు కొడతావా? అందుకు నీ ఎక్స్ప్లనేషన్ కావాలి. సారీ సార్, శేఖర్ని నేను కొట్టలేదు. మరేం చేశావు? మరేం చేశావు చెప్పు. శేఖరే నేను కొట్టేలా ప్రవర్తించాడు. కొట్టేలా ప్రవర్తించాడా? ఎలా ఎలా ప్రవర్తించాడు? యూ స్టూపిడ్, చెప్పవు. అబద్ధాన్ని చెప్పి నీ నేరాన్ని కప్పిపుచ్చుకోలేవు. నువ్వు అతను కావాలని కొట్టావు. డోంట్ టెల్ లైస్, కమ్ ఆన్ టెల్ ది ట్రూత్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు కొట్టారు? యూనిఫామ్ లోని మీ కాలర్ పట్టుకుని తప్పు చేశాను కనుక. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు కొట్టారు? యూనిఫామ్ లోని మీ కాలర్ పట్టుకుని తప్పు చేశాను కనుక. వృత్తి మీరు బయట నేను చేశాను. సార్, డ్యూటీలో ఉన్న నన్ను కొట్టినందుకు ఎస్పీ గారికి ఏ శిక్ష వేస్తారో ఆ శిక్షే నాకు వేయండి. మిస్టర్ బలరాం, యూ కెన్ గో. సార్, నాకు రిక్వెస్ట్. 1 సంవత్సరం పాటు జైల్లో ఉన్న ఖైదీలందరినీ బయట విడిచిపెట్టి మన డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లందరినీ ఆ జైల్లో తోసేయండి. దేశంలో కొంతకాలమైనా నీతి బ్రతుకుతుంది. చూసారా చూసారా, అంటే మనందరం జైల్లో ఉండాలి. సార్, ప్లీజ్ కాల్ హిమ్ బ్యాక్ అండ్ సస్పెండ్ హిమ్. ఎస్పీ గారు, బలరాం లాంటి సిన్సియర్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తే అది మన డిపార్ట్మెంట్ గా నష్టం. అందుకని నెత్తి నెక్కించుకుంటే రేపు మినిస్టర్లని కొడతాడు, అదేమంటే తంతాడు. ఇంకా ఆలోచిస్తారేంటి సార్, ఇతను మన డిపార్ట్మెంట్కే తలనొప్పిగా తయారయ్యాడు. మీరు వెంటనే సస్పెండ్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ పుట్టిన తర్వాత నేను ట్రాన్స్ఫర్లు ఎవరికి అయ్యండు, నన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. నిజమేరా? బుద్ధిండి ఆలోచిస్తే ఎందుకరా ఆడుకుంటున్నారో తెలుస్తుంది. బుద్ధి నాకు కాదురా, మాటి మాటికి నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే పై అధికారులకు ఉండాలి. అదే ఆ ఉద్రేకమే వద్దంటున్నాను. అరే, మనం కలిసి చదువుకున్నాం, ఒకేసారి ఉద్యోగంలో చేరాం. నేను నీకంటే పై ర్యాంకులు ఉన్నాను, కానీ నువ్వు మాత్రం సుధా, ప్రమోషన్ల కంటే నాకు ట్రాన్స్ఫర్లు సస్పెన్షన్లు ఇష్టంరా. ఆ రెండు జరిగితే నా డ్యూటీ నేను చేస్తున్నట్టు. అసలు ఆ ఉద్యోగమే పోతే? అదే జరిగితే బీట్ కానిస్టేబుల్ దగ్గర నుంచి మినిస్టర్ దాకా అందరినీ కొట్టుకెడుస్తాను. నువ్వు అంత పని చేయగలవురా, కానీ ఆ పద్ధతి మర్చిపోమంటున్నాను. వైద్యపై నిన్ను రూరల్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ రకంగా కసి తెచ్చుకున్నారన్నమాట. డోంట్ వరీ, వస్తానురా. ఇంటి దగ్గర పిల్లలు పెళ్ళం ఎదురు చూస్తుంటారు. అవునరా, ఆలస్యం అయితే పెళ్ళం లాంటిదో తిరగబడుతుంది. పెద్ద పెద్ద ఆఫీసర్లందరూ పెళ్ళం దగ్గర పిల్లులే. పెళ్ళాం దగ్గర పిల్లిలా బ్రతకడంలో ఉన్న ఆనందం నీకేం తెలుస్తుందా? బ్రహ్మచర్యం. ఆ అనుభవం కావాలంటే పెళ్లి చేసుకో. సుధా, ఉద్రేకాన్ని పడగదిలోనే తలాచే పెళ్ళాం దొరికితే నీకు ఈ ట్రాన్స్ఫర్స్ సస్పెన్షన్స్ ఏమీ ఉండవు. సుధా, నీ కోపం ఆవేశం తగ్గాలంటే పెళ్లి చేసుకోరా, వస్తాను. Thank you.
రెస్టారెంట్ క్లోజ్ చేస్తున్నాం. నాదో సందేహం. అబ్బాయ్ ఏ రాబ్బాయ్ ఏదో ఏడు పట్టుకోరా, నోటితో చెప్పరా ఏదో ఒకటి. నే చెప్పండిరా. ఏదో ఏడు పట్టుకోరా, నోటితో చెప్పరా ఏదో ఒకటి. నే చెప్పండిరా. అయినా పొద్దున్నే వేళ కూడా చెబుతా, మనల్ని మింగుతారా? ముందు మన్ని మింగుతారు, తర్వాత స్టేషన్ ని మింగుతారు, తర్వాత ఊరిని మింగుతారు. మామూలు కదా. ఇదిగో తీవ్ర వచ్చే టైం అయింది, ఇంటికి వెళ్ళి శాలెట్ కొట్టి వచ్చేద్దాం. లే లే, కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ పెట్టు. నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు అబ్బాయి సార్. నా పేరు సందేహాల సుబ్బాయి సార్. అమ్మగారు రాలేదా సార్? ఎందుకు?
ఏమైనా సార్, కూరలు కోళ్ళు పండ్లు పూలు కావాలంటే తీసుకొద్దాం సార్. వెళ్ళిపోయిన సీఏ గారు కూడా ఇలాగే హెల్ప్ తీసుకోవాలి సార్. అలాగా ఏ ఇవాళ మీకు డ్యూటీ లేదా? ఉందండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? డ్యూటీ ఉన్నప్పుడేమో ఆఫీసులలో పనిచేస్తామండి, లేనప్పుడేమో స్టేషన్ లో హాయిగా నిద్రపోవడం అలవాటు అయిందండి. నేను వచ్చానుగా, ఇక్కడి నుంచి అలవాటు మారిపోతుందిలే, స్టేషన్కి వెళ్ళండి. సార్, నాతో చిన్న సందేహం అండి. ఏమిటది? తమరు చాలా స్ట్రిక్ట్ అని యాదవ్ అన్నాడండి, నేను నమ్మలేదండి. తమరు స్ట్రిక్ట్ అండి. ఏం జరిగిందండి? నా బొంద ఏం చెప్పమంటారు, ఈ కొంపలో పిచ్చిది ఉంది. అమావాస్య రోజులు కదా, పిచ్చి ముదిరి ఒక కత్తి తీసుకున్నందని పొడిచి పారేస్తానని వెర్రికేకలేస్తాను. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. అటువంటి పిచ్చిదాన్ని హాస్పిటల్లో చేర్పించాలి కానీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఆ పని ఏదో మీ బొండి వాళ్ళే చేయాలి బాబు, నా వల్ల కాదు. బతుకుంటే ఇంకో పదిండి ఎక్కువ అడుగు తింటాను, నా వల్ల కాదు. ఏమిటలా చూస్తున్నావు? ఈ కొంప ఇంకా శ్మశానం కాలేదని చూస్తున్నావా? నీ అధికారంతో సృష్టించిన వల్లకాటి అందాలు చూడడానికి వచ్చావా? ఇంకా ఏ మిగిలిందని వచ్చావు? ఆ రోజు నా తమ్ముడిని రాక్షసుల్లా పెడరెక్కలు విరిచి లాక్కెళ్ళడం మర్చిపోయావా? అమ్మా, గాయత్రి. నానా, నా తమ్ముడి ప్రాణాలు కాజేసిన యమధర్మరాజు మళ్ళీ వచ్చాడు, అడుగు నానా. ఇన్నాళ్ళు నీకోసమే నువ్వు రాలేదని ఎదురు చూస్తున్నాను. బిడ్డ కోసం తల్లడిల్లి పిచ్చిదన్న నా తల్లి చంపుతావో, లేక కన్న కొడుకు ఏమయ్యాడో తెలియక అల్లాడిపోతున్న ఈ తండ్రిని చంపుతావో, నీ రాక్షసత్వానికి బలైపోయిన నా తమ్ముని తలుచుకుని కుమిలిపోతున్న నన్ను చంపుతావో, నీ ఇష్టం. నీ చేతిలో అధికారం ఉంది, ప్రభుత్వం ఇచ్చిన కాఫీ బట్టలు ఉన్నాయి. నా తమ్ముడిని ఎక్కడికి పంపావో, మమ్మల్ని అక్కడికే పంపు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? సామాన్లన్నీ సర్దేశాం సార్. డెకరేషన్ బాగుందా సార్? ఇక్కడ మందు దొరుకుతుందా? ఆ దొరుకుతుంది సార్, క్షణంలో తీసుకొస్తాం. నాతో చిన్న సందేహం సార్, ఆఫా ఫుల్లా. మీకు కావాలంటే ఫ్రీగా ఇస్తారు సార్. వెళ్ళి త్వరగా ఒక బాటిల్ తీసుకురా. అలాగే సార్. ఎస్ సార్. దహనం చేసి తప్పించుకోగలను అనుకో. ఇంకా నీతో ఎవరున్నారు? నీ లీడర్ ఎవరు చెప్పు. ఈ స్టూడెంట్స్ ని ఇలా వదిలేస్తే చాలా ప్రమాదం. ఇవాళ హెడ్ కానిస్టేబుల్ ను చంపారు, రేపు స్టేషన్ ని అటాక్ చేస్తారు సార్. బలరాం, ఆ కుర్రాడు ఏమైనా చెప్పాడా? లేదు సార్, అతను అమాయకుడే ఉన్నాడు.
పట్టుబడ్డ ప్రతివాడు అమాయకులాగే కనిపిస్తాడు. సార్ సార్, ఆ కుర్రాడు చనిపోయాడు సార్. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఖైదీ చనిపోయాడంటే అది మొత్తం మన డిపార్ట్మెంట్ కే చుట్టుకుంటుంది. అందుకే ఆ శవాన్ని వెంటనే మాయం చేయాలి. ఎలా తెలుస్తుంది సార్? ఆ రామశర్మను కస్టడీలో తీసుకున్నప్పుడు చూసిన సాక్షులు ఉన్నారు. నువ్వు రామశర్మను చంపేప్పుడు పక్క చెల్లె వాళ్ళు ఎవరైనా చూశారా? నో సార్, నేను చంపలేదు. నేను కొట్టిన తప్పుగా కుర్రాడు చావలేదు. ఆ బాడీని బంధువులకు అప్పచెప్పి వాళ్ళకి నచ్చ చెప్తాను. ఆ కుటుంబాన్ని నేనే వదులుతాను సార్. హెడ్ కానిస్టేబుల్ చంపారనే కక్షతో మనమే అతను చంపారంటారు తప్ప నీ మాట ఎవరు వింటారు? ఆ శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే నేను కొట్టిన తప్పు కదా చావలేదని తెలుస్తుంది. ప్లీజ్ మిస్టర్ బలరాం, డోంట్ డూ ఆల్ ఫూలిష్ థింగ్స్. నువ్వు అలాంటి పని చేస్తే ఈ కేసులో అందరూ ఇరుక్కుపాల్సి వస్తుంది. కానిస్టేబుల్స్, ఆ శవాన్ని తీసుకెళ్లి నా కార్డు ఇక్కడ పడేయండి. దాని సంగతి నేను చూసుకుంటాను సార్. అలా చేయొచ్చు సార్, నా మాట. నో ఫర్దర్ డిస్కషన్. నోరు మూసుకొని పడుకోరా. సుధాకర్ మాట్లాడరా. చూడండి గాయత్రి గారు, స్టూడెంట్స్ యాజిటేషన్ చేస్తూ మా హెడ్ కానిస్టేబుల్ సజీవంగా దహనం చేశారు. అందుకని అమాయకుడైన నా తమ్ముని అరెస్ట్ చేస్తావా? ఎందరో కుర్రాళ్ళు ఉండగా నీకు నా తమ్ముడి దొరికేరా? ఏ వాడికి ఏ అంటా లేదని అడిగే వాళ్ళు ఎవరు లేరన్న ధైర్యంతో దౌర్జన్యంగా తీసుకొచ్చి ఇక్కడ లాకప్లో పడేస్తావు కదూ? కాదు, అనుమానం ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం. అనుమానం కాదు, పోలీస్ వాడిని అహంకారం. నా తమ్ముడు ఎక్కడా? వాడిని ఏం చేశావు చెప్ప. బలహీనుల మీద రాజ్యం చేయడం మీ అధికారం, అమాయకుల్ని చంపడం మీ డ్యూటీ. 10 మంది అంటున్న మాటలు నిజమే కదూ? లాకప్లో నువ్వు పెట్టిన చిత్రహింసలు భరించలేక నా తమ్ముడు చచ్చిపోయాడు కదూ? మాట్లాడే, నువ్వు సమాధానం చెప్పవు. న్యాయస్థానమే నీకు సరైన సమాధానం చెప్తుంది.
రామశర్మను నేరస్తుడిగా బలరాం సెల్లో ఉంచిన విషయం యథార్థమైనప్పటికీ ప్రాథమిక విచారణ ముగిసిన తరువాత రామశర్మ అమాయకుడని తెలిసి విడుదల చేశారని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలున్నాయి. విడుదలైన ఖైదీని గురించి పోలీసు వారికి ఎటువంటి బాధ్యతలు లేవు. రామశర్మను హింసించి బలరాం చంపాడన్న వాదనను వివరంగా విచారించిన పిమ్మట బలరామును నిర్దోషిగా నిర్ణయించి కోర్టు వారు అతన్ని విడుదల చేయడమైనది. నా తల్లి గర్భశోకం నేనేమి చేయలేకపోయింది. పాప పుణ్యాలు విచారించే ఆ భగవంతుడు కూడా నేనేమి చేయలేకపోయాడు. కానీ నేను మాత్రం నేను వదిలిపెట్టాను. చనిపోయిన నా తమ్ముడు ఆత్మ నాలో చేరింది. నిన్ను హైకోర్టులో నిలబెట్టి హంతకుడుగా నిరూపిస్తాను. నీకు శిక్ష పడేలా చేస్తాను. జీవితాంతం జైలు వాళ్ల మధ్య కుమిలిపోయేటట్టు చేస్తాను. అయ్యా, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. కాబోయేలుడి గారు లాయరు, ప్రాక్టీస్ బ్రహ్మాండంగా ఉంది. పైగా ముందు వెనక ఎవ్వరూ లేరు. అలాగే అడుగో మాటల్లోనే వచ్చారు. ఎందుకు వచ్చావు? లలిత కోసం. చూడు బాబు, ఈరోజు లలితకు పెళ్లి చూపులు. రాఘవ గారు, దయచేసి వెళ్ళిపో. తండ్రిగా మీ అధికారం చూపి లలిత మెడలు ఉంచి పెళ్లి చూపులు గొప్పించుంటారు, అవును కదూ? ఆ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? లలిత ప్రేమించిన మనిషిని. చెప్పు లలిత, నన్ను ప్రేమిస్తున్నానని, నన్ను తప్పు మరెవరిని పెళ్లి చేసుకోనని చెప్పు లలిత. లలిత, నేను నేరస్తునే కాను, హంతకునే కాను. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే నేను అర్థం చేసుకోగలన్న ఆశతో నమ్మకంతో వచ్చాను. చదువు, సంస్కారం, సంఘంలో పేరు ప్రతిష్టలున్న మనిషి తనకు భర్తగా రావాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది. కానీ నేరస్తుడిగా ముద్రపడి కోర్టు చుట్టూ తిరుగుతూ పది మంది చేత చీ అనిపించుకునే మనిషిని ఏ ఆడపిల్లా కోరుకోదు. నిన్ను పెళ్లి చేసుకుని నా బ్రతుకు నరకం చేసుకోలేను. దయచేసి వెళ్ళిపోయి. హలో సుధా, మీరు క్రిమినల్ కాదురా? మీరే తప్పు చేయలేదురా? లేదురా. నువ్వు చెప్పరా, నేను హంతకున్నా? నీకు తెలిసి ఏ జంతువు నేను చంపానురా? లేదురా. నేను జాబ్కి రిజైన్ చేయనురా? వద్దు. నేను ఇంటిని ఖాళీ చేయనురా? వద్దు. నాకు నా డ్యూటీ మీద, నిజాయితీ మీద నమ్మకం, గౌరవం ఉన్నాయిరా? వద్దురా. ఉన్నాయి. పెళ్ళం పక్కలో పడుకునే మాట్లాడడానికి భయపడుతున్నావురా? మాట్లాడరా, లేకపోతే నేను చంపేస్తానురా. రవి, ఆ పని చేయరా, హాయిగా నిద్రపోతాను. నిద్ర పోరా, నువ్వు హాయిగా నిద్రపోరా, కానీ నాకు మాత్రం నిద్ర నిద్రపోతుందిరా. ఎవరా, ఎవరా రాస్కల్? రమ్ములో నిషా ఉందని అది తాగితే అన్ని మర్చిపోయి నిద్రపోవచ్చని చెప్పింది. కాగేం కాదట్ బాస్టర్డ్, హల్కిలేం వాడి చంపే. నేను చంపలేను, నేను క్రిమినల్ని కాలేను, నన్ను హంతకుడంటే భరించలేను. బైక్ ఫాలో.
రాజుగారు బాగుమడిలాగా రోడ్డంతా నీ దగ్గర తోల్తావా? పద స్టేషన్కి. ఆడదానం అయింది ఇంత స్పీడా? పద స్టేషన్కి నీ స్పీడ్ తగ్గిస్తాను. సార్ సార్, చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఆలస్యం అయితే చాలా ఘోరం జరిగిపోతుంది సార్. పోలీసుల దగ్గర యాక్టింగ్? మా అమ్మ హాస్పిటల్లో ఉంది, మందులు తీసుకురమ్మని డాక్టర్ చెప్పారు, అందుకే అంత స్పీడ్గా వెళ్తున్నాను సార్. నీ స్పీడ్కి బ్రేకులు వేయాలో లాకప్లు వేయాలో అక్కడే తెలుస్తాను. పద హాస్పిటల్కి. మందులు తెచ్చావా? తెచ్చింది డాక్టర్. అమ్మకి ఎలా ఉంది? ఏం కంగారు పడనక్కర్లేదు. ఇప్పటికైనా నా మీద నమ్మకం కలిగిందా మీకు? నిజం ఇంకా బ్రతుకుందనే నమ్మకం కలిగింది. అమ్మకు తగ్గగానే నేను స్టేషన్కి వస్తాను. ఎందుకు? నేరం చేశాను కనుక. ఓ, నీ నేరంలో నిజాయితీ ఉంది, అవసరం ఉంది. నువ్వు స్టేషన్కి రావట్లేదు, వస్తాను. అక్క, ఎవరతను? ఓ మంచి మనసు ఇన్స్పెక్టర్. అంతే కదా, లేకపోతే మనం జీవితాలతో మనం బతకగలమా? ఒరే డ్రైవర్, లోడ్ ఏంటి? బొచ్చండి బాబు. బొచ్చా? ఒళ్ళు పలిచిందా? నిజానండి, తిరుపతి నుంచి లోడ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చా మార్కెట్? బొచ్చుకు మామూలు ఏంటండి బాబు? బొచ్చు పేరుతో స్మగ్లింగ్ చేయించాము. ఎవరికి తెలుసు మా మామూలు పడే? ఆ ఏడు కొండల వాడి సాక్షిగా అందులో బొచ్చుతో మరేమీ లేదండి. ఆ సాక్షితో మాకేం సంబంధం లేదు. ఇద్దా, నువ్వు ఓవర్ లోడ్ చేసావని చెప్పి నీ లైసెన్స్ పర్మిట్ క్యాన్సిల్ చేయించి నీ బొంతాను. ప్రపంచంలో మంచోళ్ళు సత్తారు కానీ ఇలాగ మా కడుపులు కొట్టేవాళ్ళు ఎవరు సావరు. అమ్మ నాకు అంటే అన్నాడు లేరా, మన కావాల్సింది మామూలు వసూలు చేరా. నాదో చిన్న సందేహం, సిఐ గారు కానీ మనం చూసాడేవారు? చూసాడా? అసలు స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్ని బింగేస్తాడు. దానికే ఉందా, ఆయన ఓటు ఆయనకి ఇస్తే సరే. అదే లారీ వాళ్ళ దగ్గర ఎంత గుంజారండి? నెలాఖరు కదా సార్, చిల్లర ఖర్చులు కొంటాయని. ఇదిగోండి హోటల్ కలెక్షన్ సార్. సందేహాల సుబ్బయ్య, నీకెంతమంది పిల్లలు? ఆరుగురండి. కాదండి, ఏడుగురండి. అందులో కూడా సందేహమేనా? కాదు సార్, ఆరుగురు బయట ఉన్నారు సార్, ఒకరు లోపల ఉన్నారు సార్. కరెక్ట్ సార్, రేపు మాపు రిలీజ్ అవ్వచ్చు సార్, దానికి బోళ్ళంత ఖర్చు ఉంది సార్. చూడు సుబ్బయ్య, అయ్యా నువ్వు వెంటనే ఆపరేషన్ చేయించుకో, లేకపోతే నీ ఖర్చులకి రోడ్డు మీద తిరిగే లారీలు బస్సులు సరిపోవు, గాల్లో ఎగిరే విమానాలు కూడా ఆఫ్ చేసి లంచం తీసుకుంటావు. పట్టుకెళ్ళండి సార్. ఇందులో మీ వాట? బస్సులు ఆపి దోచుకునే దోపిడీ దొంగలకి మీకు తేడా లేదు. యూనిఫారం పరుగు తీసేస్తున్నారు. మీరు బీట్ కానిస్టేబుల్స్ కాదు, లూటీ కానిస్టేబుల్స్. ఇక్కడే ఆపు. నీ ఫ్రెండ్ వచ్చాడుగా, నీ మనసు ఇక్కడ ఉండదు, వెళ్ళరా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఎక్కడిరా, తర్వాత చెప్తాను, ముందు ఎక్కరా.
కాలేజీ చదువుల కంటే వీధులు జాలిగా తిరగడమే వీళ్ళకి ఆనందం అనుకుంటాను. పోనీల గాయత్రి, ఇది చిన్నతనం. ఎన్నాళ్ళకి మళ్ళీ కనిపించావు, బాగున్నావా? రా కూర్చో. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? చావలేక బ్రతుకుతుంది, చావు కోసం ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు కొడుకు కోసం ఏడుస్తూ ఉంటుంది. కొన్ని విషాదాలు మర్చిపోతేనే కాని బ్రతకలేవు. ఎలా మర్చిపోగలను సీత? నేను నేర్చుకున్న నృత్యాన్ని మర్చిపోగలనా? మృదంగం కనపడినప్పుడల్లా అది చేసే శబ్దాల్ని మర్చిపోగలనా? అవన్నీ మర్చిపోగలిగితే నా తమ్ముడిని మర్చిపోగలను. అన్నట్టు నేను నృత్యం ఎంతవరకు వచ్చింది? ప్రోగ్రామ్స్ ఇస్తున్నావా? చేస్తున్నాను, కానీ నువ్వు నేర్పిన నృత్యం కాదు. అంటే బ్రతుకు తెరువు నృత్యం క్లబ్లో చేస్తున్నాను సీత. అవును గాయత్రి, బాలగోపాల తరంగానికి కూడా బ్రేక్ డ్యాన్స్ కావాలన్న రసికులున్న చోట తప్పదు. గాయత్రి, నాకు ఇంత అన్నం పెట్టింది నువ్వే, అది నీ అభిమానం. ఏమిటి, అమ్మాయిని పండకింటికి తీసుకెళ్తున్నారా? అవును బాబు. ఏ, ఇక్కడ తిండి పెట్టకుండా మారుస్తున్నానా? బాబు, మీ అమ్మాయి ప్రేమించిన బలరాంగాడికే ఇచ్చేసుంటే సెల్లో ఖైదీలు తిన్నట్టు మీ కూతురు కూడా తన్నేవాడు. మీరొచ్చి పిలవకుండానే మీ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేది కదు లలిత. నీకు బస్సుకు టైం అయింది, నువ్వు బయలుదేరు. అవునవును, భోంచేసి వెళ్ళండి. అక్కర్లేదు, ఇంకా వంట కాలేదు. ఊళ్ళో చాలా హోటల్స్ ఉన్నాయి, వెళ్ళు నాన్న. హోటల్ భోజనమా? అది తిని మీ నాన్న జబ్బును పెట్టి తొందరగా పోతే ఆస్తి వస్తుందనే తప్పు లలిత. నాకు తొందరగా పోవాలనే ఉంది బాబు, వస్తాను వస్తానమ్మా. నమస్కారం లాయర్ గారు. ఓహో గాయత్రి, ద్వారా కొన్ని ఇబ్బందుల వల్ల మీ ఫీజు కాస్త ఆలస్యమైంది. ఏం పర్వాలేదు, సాలైట్ సాలైట్. నా తమ్ముడిని చంపిన ఇన్స్పెక్టర్కి శిక్ష పడుతుందంటారా? శిక్ష పడకపోతే నా నల్లకోటు స్టీల్ సామాన్ వాడికి అమ్మి పారేస్తాను. యు డోంట్ వరీ అబౌట్ ఇట్. వస్తాను లాయర్ గారు. ఓకే. నన్ను రమ్మన్నారట? గా బాబు కూర్చో. పర్వాలేదండి, నా వల్ల మీకు ఏదైనా సహాయం? ముందు కూర్చో బాబు. మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, సందేహించకుండా చెప్పండి. ఏదీ లేదు బాబు, భగవంతుణ్ణి తప్ప బాధల గురించి ఆలోచించలేని వయస్సులో ఉన్నాను. కానీ మనస్సులో బాధ ఆ భగవంతుణ్ణే మరిపించేటట్లు చేస్తోంది. ఈ వయస్సులో ఇంతకన్నా నరకం ఉంటుందా బాబు? నానా, మనుషులుండే చోటికి ఇతను ఎందుకు రానిచ్చారు? గాయత్రి. నానా, పోలీసులు అనుమానాలతో బ్రతుకుతారు కానీ మనసుతో కాదు. ఇతను అడుగు పెట్టిన చోట ఆవు పంచితో శుద్ధి చేయాలి. వెళ్ళమండి. అవధాని గారు, భగవంతుణ్ణి బండరాళ్ళలో చూసే మీరు కాకి బట్టలో ఉన్న మనిషి మనసును చూడలేకపోయారు. వస్తాను. ఆగు బాబు. వెళ్ళి నానా, ఇలాంటి హంతకులు భగవద్గీత బోధిస్తే దేవుడు కూడా లాకప్లో చచ్చిపోతాడు. ఇందుకేనా ఇలా మాట్లాడిపించడానికి నన్ను గౌరవంగా పిలిపించారు? బాబు నన్ను క్షమించు. నానా. గాయత్రి, నా మాట మన్నించి వచ్చిన వారిని అవమానిస్తే నన్ను అవమానించినట్లే. మా మాటలు విన్నవి ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాబు దాని మాటలు లెక్క చేయకు బాబు. ఆచార వ్యవహారాలతో బ్రతుకుతున్న బీద బ్రాహ్మణుని నేను. నీకు నీ కాకీ బట్టలంటే ఎంత గౌరవమో, నాకు యజ్ఞోపవీతం అంటే అంత గౌరవం బాబు. మా వంశం ఆచారాల్లోనే పుట్టింది, ఆచారాల్లోనే చస్తుంది. శవాన్ని నిప్పుల్లో కాల్చినా మట్టిలో కలిపినా మిగిలేవి కుప్పిడి ఇవికిలే బాబు. ఇది వేదాంతం మాకు చెప్పిన సత్యం. చచ్చిన తరువాత శ్రాద్ధకర్మలు సక్రమంగా నిర్వహించకపోతే ఆ ఆత్మకు శాంతి లేదు, ఆ జీవుడికి విముక్తి లేదు.
అందుకే బాబు నిన్ను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. నా బిడ్డ శవాన్ని నేను చేశా. దయచేసి నన్ను ఏమడక్కండి. అడగను బాబు. నా బిడ్డ శవాన్ని కాల్చేవా పూడ్చేవా మరేం చేసేవని అడగను బాబు. కానీ నా బిడ్డ ఏ రోజు మరణించాడో అదైనా చెబితే వాడి శ్రార్థ కర్మలు ప్రారంభించుకుంటారు బాబు. చెప్పు బాబు. గోదావరి గారు, ఈ సద్బ్రాహ్మణుడి బిడ్డ అనాథప్రాతల సంస్కారం లేక అల్లాడిపోవలసిందేనా బాబు? కనీసం వాడి ఎముకలు రెండు రెండు చాలు బాబు ఇస్తే ఏ గంగలోనైనా కలిపి వాడి ఆత్మకి శాంతి కలిగిస్తాను. చెప్పు బాబు, నాకు కావలసినవి వాడి అస్థికలు. అస్థికలు బాబు. అవదాని గారు, మీరు గౌరవించే యజ్ఞోపవీతం సాక్షిగా చెప్తున్నాను. నాకేం తెలియదు. దీని విలువ నీకు తెలిస్తే, నీ కాకి బట్టల విలువ నీకు తెలిసేది ఈ కిరాతకం చేసేవాడివి కాదు. ఈ బ్రాహ్మడి శోకం నీకు శాపంలా తగులుతుంది, అనుభవిస్తా. నీ శాపాలను నేనేం చేయలేవు. అతను నేను చంపలేదు. శవాన్ని ఏం చేశారో కూడా నాకు తెలియదు. కాదు, అబద్ధం అబద్ధం, నీకు తెలుసు. నాకు తెలియదు తెలియదు తెలియదు. మీరు చచ్చిన వాడి ఆత్మ గురించి ఆలోచించేవాళ్లే కానీ బ్రతుకున్న వాడి మనస్సు గురించి ఆలోచించేవాళ్ళు కాదు. ధర్మారావు గారు, మీ ధైర్యానికి జోహార్లండి. ఆఫీసర్ల కళ్ళు కప్పి ప్రభుత్వ గోడల్లో సరకంత దొంగ రవాణా చేస్తున్నారండి. అబ్బో, మీ ధైర్యానికి తప్పకుండా సన్మానం చేయాలి. ఇందులో ఏమన్నా ప్రభుత్వ అంటే అత్తారస్తే కదా, దాంతో అంతే కదా. సోమరాజు గారు, ఒక ముక్క చెప్తున్నా. అసలు మా గుండె కంద, ఈ వ్యాపారానికి అంద. ఎవడో అడిగడుగు ఆ కారు మీద కొన్నంత మనిషి కూకునుంట్లా. ఆ బ్యాక్ దగ్గర సత్యరాజు గారు ఆడే కదా తలుచెక్కయ్యా. ఆడు తలుచుకోవాలి కానీ ఈ గవర్నమెంట్ గోడవంలో సరికేందంటే అసలు గోడవంలో మీ చేతిలో పెట్టినా అంత. అది సరేనండి, ప్రభుత్వ గోడవంలో సరుకుదా. రేపు గొడవలు ఏవైనా జరిగితే యూ డోంట్ వరీ. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కేసైనా వాదించడానికి నా దగ్గర కావాల్సిన లా పాయింట్లు ఉన్నాయి. ధర్మారావు గారి దగ్గర పుష్కలంగా ఖర్చు పెట్టాలని డబ్బు ఉంది. అప్పటికి కుదరకపోతే దుప్పులు దుప్పేందుకు మన రేప సుబ్బమ్మల్లా. జాగ్రత్త, మధ్యలో మన లారీలు ఎవరైనా ఆపితే లారీ గారికి ఫోన్ చేయండి. బయలుదేరి ధర్మారావు గారా, నా గర్వ కలుగుతా. మన లారీని పట్టుకునే దమ్ము గుర్తుంది ఏంట? దమ్మంటే గుర్తుకొచ్చింది సన్నాసి. నాకు దమ్ము కావాలి. ఏమిటండి, ఇంపోర్టెడ్ గంగాయి దమ్ము ఏమైనా తెప్పించమంటారు? నాయను ఓర్ నాయను, ఆయన పెద్ద రసికుడు అండి. దమ్మంటే దుప్పుడు తొలపడమని ఆయన గారు అభిప్రాయం. మనం క్లబ్కి వెళ్దాం పదండి, అక్కడ మీకు కావాల్సిన దుప్పుడు చెనక్కు తీసుకోవచ్చు. లేవండే.
నమస్కారం అమ్మా. ఏందమ్మా అట్ట చూస్తావా? నేను సన్నాసిని కదా. ఊరు నాయినో నీ డ్యాన్స్ అదిరిపోయేలా. థ్యాంక్ యూ. ఒక్క ముక్కలు చెప్పనా, చావడానికి సిద్ధంగా ఉన్న ముసిలోడైనా సరే ఒక్క పాలి నీ డ్యాన్స్ చూసే పలికే దువ్వెన్ను తీసి మేసాలదు కూడా అంట. ఒక ఇద్దరం చెప్పనా, జీవితంలో అవకాశాలు చెప్పకుండా వస్తాయి. అందులో ఆడవాళ్ళకి మరి స్పీడ్ కదా. ఏమిటి మీరు అనేది? నాకు తెలవు కలుగుతా ఇట్టి ఎన్నాళ్ళని 10 మంది ముందు డ్యాన్స్ ఆడతావు అంట. దాని తంచే గొయ్య నిన్నట్టు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతల్లా. నాలాంటి వాళ్ళు తప్పదు. ఆ మాట అనబోక, తప్పించడానికి నేను లేనా అంట. అసలు ఆడదానికి భగవంతుడు అందం ఎందుకు ఇచ్చారు అంట. మగలు నాన్నగా పెట్టమని కదా. అపార్థం చేసుకోబోక, తండ్రి లాంటి ఎప్పటిదాకా నా పక్కన కూకునుండ్రా. ఎప్పుడు ఆ సింగపూర్ శోభనాద్రి నీ అందానికి అంగుడానికి 1000 రూపాయలు ఇవ్వడం సిద్ధపడే చేతితో పట్టుకుని కూకునుండ్రా డబ్బు. తండ్రి లాంటి వాడిని కొట్టాను. బిడ్డను చెడిపోమని చెప్పే నీలాంటి తండ్రిని ఉరితీయాలి. నన్ను శంపదెబ్బ కొట్టాను కదా అని సంపరపడబోక. ఇంతకింత నీ జీవితం మీద దెబ్బ కొట్టకపోతే నా పేరు ఆల్ ఇండియా ఏ క్లాస్ పోకరు సన్నాసమే కాదు, చుట్టూగానే నా తలాక. హలో, ఎవరది? బ్యాక్ తగిరనా? నేనయ్యా సన్నాసం మాట్లాడుతున్నా. ఎంత అడుగుతావన్నయ్యా? ఒక కారుది నన్ను పట్టుకుని లాగి సంపగా కొడుద్దా అంత. యో దాని దుప్పన జరుపుతామో ధ్యానాలు చెప్తామో నాకు అనవసరం. దాని సంఖ్యో దాని దుప్పన జరుపుతామో ధ్యానాలు చెప్తామో నాకు అనవసరం. దాని సంగతి కొద్దిగా కుక్కలు చింపిన విస్తరి చేస్తాను. హలో సీతా, గుడ్ నైట్. Thank you.
ఎన్నో నేరాలు చేసి రకరకాల కుయుక్తులతో ఇన్నాళ్ళు తప్పించుకు తిరిగావు. ఇప్పుడు ఈ బలరాం చేతిలోంచి తప్పించుకోవడం నీ తరం కాదు. ప్రపంచంలోని ఏ శక్తి నిన్ను కాపాడలేదు. నీ మరణ శాసనం చదవడానికి కోర్టు గోడల మధ్య ధర్మదేవత ఆతృతగా ఎదురు చూస్తోంది. సిద్ధంగా ఉండు. చూసావా వదినా, రాత్రంతా ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడు కొంపకు చేరింది. పోలీస్ జీపులో వచ్చిందంటే ఇంకా అనుమానం ఏముంది? ఇట్టాటి బతుకు బతికే బదులు సావడం మేలు. అది ఎందుకు దస్తుంది? కడుపు వచ్చేదాకా తిరుగుద్ది, కడుపు తీయించుకుంటుంది, మళ్ళీ తిరుగుద్ది, సంపాదనకి ఏదైనా చేస్తుంది. సావిత్రమ్మ గారు, సీత మనందరం తలదించుకునే పరిస్థితి కల్పించి ఇంకా ఎందుకెంత కోపం? లేదమ్మా, తల వంచుకునే పని నేనేమీ చేయలేదు. నా మాట నమ్ము. తల్లిగా నీ మాట నేను నమ్ముతాను, కానీ ఈ లోకాన్ని ఎలా నమ్మించగలను? నా బిడ్డ మంచిదని ఎలా చెప్పగలను? పోని ఒక్క మాట, రాత్రంతా ఎక్కడున్నావు? అమ్మా చెప్పువే, చెప్పు, రాత్రంతా ఎక్కడున్నావు? చెప్పు, చెప్పువే, చెప్పు. అయ్యో ఇది ఎక్కడ చెప్పదు? మనం అనుకున్నది నిజమే. రాత్రంతా పాడు పనులు చేస్తూ ఏ లాడ్జింగ్ లోనో పోలీసు వాళ్ళకి దొరుకుంటది పొళ్ళబొడిచి జీబులో దింపెళ్ళారు. అంతే అయ్యలే, ఇప్పుడు చెప్పు వాళ్ళ ప్రశ్నలు ఏం సమాధానం చెప్తావు? చెప్పు అమ్మా. ఆడది లోకానికి భయపడి బ్రతకాలి. నీ తల్లి కూడా ఈ లోకంలోని మనిషి. కన్నబిడ్డ చెడిపోయినను బ్రతికిస్తుందని తెలిసి కూడా చావు రానందుకున్నాను. నేనే అసహించుకుంటున్నాను అమ్మా. అలా పిలిచే అర్హత నీకు లేదు. అమ్మా నా మాట వినమ్మా. నా కళ్ళ ముందు నుంచి వెళ్తావా లేదా? వెళ్తావా లేదా? కనబడే క్లబ్ డాన్సర్ పై జరగబోయిన అత్యాచారానికి అడ్డుపడిన ముగ్గురు వ్యక్తులను బ్లాక్ టైగర్ అనబడే ఈ సత్యరాజు అమానుషంగా హత్య చేశాడని కోర్టు వారు నమ్ముతున్నారు. ప్రజలను భయకంపితలను చేస్తూ కిరాతకంగా ప్రవర్తిస్తున్న ఈ సత్యరాజు నేరాలను ఎంతో నేర్పుగా నిరూపించిన సిఐ బలరామును కోర్టు వారు అభినందిస్తున్నారు. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం కోర్టు వారు బ్లాక్ టైగర్ సత్యరాజుకు మరణ శిక్ష విధించడమైనది. ఆ విధంగా నేను చెడిపోయానంది లోకం. లోకాన్ని నమ్మిన మా అమ్మ నాకు దూరమైంది. కడుపు నింపుకోవడం కోసం చేస్తున్న క్లబ్లో ఉద్యోగం మానేశాను. బ్రతుకు భారమైంది. ఆ పనిందులు మాత్రం నాకు మిగిలి. సీత, లోకం పిచ్చిపెట్టిన కుక్కలాంటిది. నిన్ను కొలటన్నారు, నన్ను హంతకుడు అన్నారు. కానీ నిజమేమిటో మన మనసులకు తెలుసు. మన మీద నమ్మకంతో లోకాన్ని ఎదిరించి బ్రతకలగాలి. అవును సీత, నీడ మనిషి కంటే పెద్దది, అబద్ధం నిజం కంటే మరీ పెద్దది. బాధపడకు, మనకు కావలసింది గతం కాదు, అది మర్చిపోయి బ్రతకగలిగే ధైర్యం. బ్రాండీ అడిగితే విస్కీ ఇస్తారు, విస్కీ అడిగితే బ్రాండీ ఇస్తారు రాస్కల్స్. నోబడి ఇస్ హియర్ సార్. సార్ మీకోసం లాయర్ గారు ధర్మారావు గారు వచ్చారు సార్. ఓహో, ఆ రాస్కల్స్ వచ్చారన్నమాట. ఓపెన్ దిస్ డోర్. లాయర్, ఇంతకాలం నువ్వు చేసిన పని వేరు, ఇప్పుడు చేసేది వేరు. ఇతను కూడా ఉన్నాడు, దానికి తగిన పట్టణం చేస్తాడా? అప్పుతో పట్టాం. అడిగి నమస్తే. ఏమిటి, జైల్లో సౌకర్యాలు అవి బాగున్నాయా? బాగుండకపోతే చెప్పు. రెబ్బా సుబ్బమ్మతో క్యారియర్ పంపిస్తా ఇంటికాడి నుంచే. ఏం, ఉరి తీసే వరకు ఇక్కడే ఉంచుదామనా? అదిగా సత్యరాజు. సింహాన్ని ఎలుక బోరలో పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. పంజా విసిరితే కటకటాలు విరుగుతాయి, మీ బేగులు తెగుతాయి. సత్యరాజు ఉద్రేకి పడకు. పరాయి కంటి వాడికి తెలియకుండా నిన్ను విదేశాలకు పంపడం కోసం
దొంగ పాస్పోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నాం. శవం మీద మెతుకులు ఎరుకుతేనే మీలాంటి వాళ్ల మాటలు నమ్మను. సత్యరాజు ఆవేశపడకు. నేను తప్పించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలు జైల్లో ఉన్న నీకు తెలియవు. లాయర్, నువ్వు క్రిమినల్ లాయర్ అయితే నేను పక్కా క్రిమినల్ని. 24 గంటలు టైం ఇస్తున్నాను. జైలు నుండి నన్ను తప్పించకపోతే నెగటివ్స్ బయట పెట్టి నాతో పాటు మిమ్మల్ని ఊరికమ్మ వెక్కిస్తాను. 24 అవర్స్, డోంట్ ఫర్గెట్ ఇట్. సత్యరాజు, సత్యరాజు, లాయరు నీ బుర్రంతో ఉపయోగించి వాడు ఉరితాడు మన మెడలో బిగించుకోవడం చూడవయ్యా. ఏం తెయ్యా, ఇంకా ఆలోచిస్తావో? ఉరితాడు మన మెడ మీదకి వచ్చేస్తుంది కదా అంట. అలాగే వాడిని దాచే ప్రయత్నం చేయాలి కదా. మీరా రండి. లాయర్ గారు అర్జెంట్ గా రమ్మని కబుర్ చేశారు. స్నానం చేస్తున్నారు, కాఫీ తీసుకుంటారా? అలవాట్లేదు, రండి కూర్చోండి. కేసు విషయంలో మీరు పడే శ్రమ చూస్తుంటే నాకు జాలేస్తుంది. నాది శ్రమ కాదు, అవసరం. నిజమే, కానీ ఈ కేసు గురించి మీరు ఎంత ఖర్చు చేశారో ఆలోచించండి. మీ ఇంటిని కూడా తాకట్టు పెడుతున్నారని తెలిసింది. క్షమించండి, నా పరిస్థితిలో ఉంటే మీరు అదే పని చేసేవారా? నా తమ్ముడిని చంపిన హంతకుని ఉరికంబం ఎక్కించడానికి నేను సర్వనాశనం అయినా నాకు ఆనందమే. గాయత్రి గారు, లాయర్లు బ్రతికేది మీలాంటి అమాయకుల వల్లనేనండి. లలిత, గాయత్రి దాని మాటలు లెక్క చేయకు. లెక్చరర్లకు నీతులు తప్ప నిజాలు తెలియవు. నువ్వు పైకి రా. గాయత్రి, నీ తమ్ముడిని చిత్రహింసలు పిడి చెప్పిన బలరాం తన డిపార్ట్మెంట్ అండతో ఈ నేరాన్ని తప్పించుకున్నా, నేను మాత్రం వాడిని ఉరిదీసిదాకా వదలను. వాడి శవాన్ని కళ్ళ చూడకపోతే నా లా డిగ్రీ తగలబెడతాను. లాయర్ గారు, భగవంతుడు అనేవాడు ఉంటే ఆ బలరాం తప్పక ఉరికమ్మ ఎక్కుతాడు. చూడు, మీ తమ్ముని లాకప్లో ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు పోలీసులు టేప్ రికార్డర్లో రికార్డ్ చేశారు. ఊహించిన విధంగా మీ తమ్ముడు చనిపోగానే పోలీసులు కంగారు పడి ఆ శవాన్ని మాయం చేసే హడావిడిలో ఉండగా పక్క లాకప్లో ఉన్న ఖైదీ తప్పించుకుని ఆ రికార్డర్ని టేపును కాజేసి పారిపోయాడు. అదే బలరాం హంతకుడిని రుజువు చేయడానికి బలమైన ఆధారం. ఆ టేప్ ఎక్కడుంది? దాన్ని ఎలాగైనా చేయి చిక్కించుకుని ఆ రాక్షసుని. గాయత్రి ఆవేశపడకు. ఆ టేపు వాడి దగ్గర ఉందనే భయంతో వాడి మీద నేరాన్ని మోపి జైలుకు పంపారు. మరి ఆ టేపు పోలీసులకు దొరకలేదు. పోలీసులకు దొరకని ఆ టేప్ మనం సంపాదించాలి. అందుకు జైలు నుంచి వాడిని మనం తప్పించాలి. లాయర్ గారు, ఆ తప్పించిన ఖైదీని ఎక్కడ ఎలా దాచాలి? పోలీసులు కళ్ళు కప్పి మన అవసరం తీరేదాకా వాడిని ఎలా దాచాలన్నదే ఇప్పటి సమస్య. ఎవరికి అనుమానం రాకుండా వాడిని జాగ్రత్తగా దాచే చోటు వీలు. లాయర్ గారు, మాది సాంప్రదాయం గల కుటుంబం. నీ తమ్ముడిని చిత్రహింసలు పెట్టి చంపినప్పుడు ఏమైంది నీ సాంప్రదాయం? కనీసం శార్థకర్మలు కూడా లేకుండా శవాన్ని మాయం చేసినప్పుడు ఏమైంది నీ సాంప్రదాయం? నీ లా పుస్తకాల్లో బ్రతుకుతున్న న్యాయం నీకేం న్యాయం చేసింది? లాయర్ గారు, నా తమ్ముడిని చంపిన వాడి మీద పగ తీర్చుకోవడానికి నేనేం చేయడానికన్నా సిద్ధమే. That's good. పాటింగ్ కొంచెం బట్ ఓ కొంచెం సార్. తాగు 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 సార్. మాట్లాడుకుంటాయా?
కంట్రోల్ రూమ్, ఖైదీ సత్యరాజు పారిపోయాడు. ఓవర్. జైలు విశ్రాంతి తీసుకునే గెస్ట్ హౌస్ లుగా తయారయ్యాయి. చెప్పు, రాత్రి నువ్వు సత్యరాజ్ తో కలిసి ఇంపోర్టెడ్ విస్కీ తాగావు కదా? అబద్ధం సార్, నాకు అసలు మందులు పట్టలేదు సార్. కానీ డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులు చెప్పాయి నువ్వు మందు తాగావని, అందులో నిద్ర మాత్రలు కలిశాయని. మాట్లాడమే సార్. వాడు విసిరే ఎంగిలి మెతుకులు కాసుపడ్డావు. నాకు తెలుసు, సత్యరాజు లాంటి క్రిమినల్స్ ఈ జైలునే కొని పారేశారని. వాళ్ల కాలక్షేపానికి మీరు కార్డ్స్ ఆడతారు, మందు సప్లై చేస్తారు, అవసరమైతే ఇంకా ఇంకా ఏమైనా సప్లై. మిస్టర్ బలరాం, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏ అధికారంతో మమ్మల్ని అవమానిస్తున్నారు? నేననేది మిమ్మల్ని కాదు, నేను తిట్టేది ఈ కటకటాలని. వీటికి సిగ్గు అభిమానం లేవు, పరువు మర్యాద అంతకంటే లేవు. వీటి మీద ఉమ్మేసిన ఆరిపోవడం తప్ప ప్రయోజనం ఉండదు కదండి. అందుకే ఈ కటకటాలన్నాను. వస్తున్నాను కదయ్యా. నడు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ కత్తి వీడి దగ్గర దొరికింది సార్. ఈ కత్తి తిన నువ్వు సెల్లో ఉన్నావు పడుతుంది. అవును సార్. నీ సంగతి నాకు తెలుసు, కానీ నిజం చెప్పరా, వాడిని ఎందుకు పొడిచావు? ఎందుకో ఏమిటో నాకేం తెలుసు సార్. రాత్రి ఊతల మీద 3 సార్లు శబ్దం అవగానే వాడిని పొడమన్నారు. వాడి సమ్మతంతోనే పొడిచాను సార్. ఎక్కువ పడవనా, కొంచెంగా పొడిచాను. అందుకు ఎంత గిట్టుబాటు అయింది? ఏమిటి, పెద్దగా ఏం లేదు సార్, ఓ 500 రూపాయలు గిట్టుబాటు అయింది. 500? నేను 1000 రూపాయలు ఏమని చెప్పాను? 1000 రూపాయలు నాకు సూపర్ ఎంట్రీ గారు ఇచ్చిన 500 రూపాయలు కదండి. కావాలంటే ఆయన అడగండి. ఏమంటే మీరు నాకు ఇచ్చిన 500 కదా, మిగిలిన 500 ఎక్కడండి? మళ్ళీ ఆల్కౌంట్ ఆట పట్టం లేదు. 10,000 పోయాయి. అంతేనా? అదేమిటి సార్, 10,000 ఎలా బాధపడతారు? ఇది మర్డర్ కేసుల సీజన్, అంతా డబ్బే సార్. ఏం బలరా? ఒక్క నిమిషం సార్. జెంటిల్మెన్, నాకు ఆట తప్పించండి. ఓకే ఓకే సార్. బ్లాక్ టైగర్ సత్యరాజు తప్పించుకోవడానికి జైలు సూపరింటెండ్ సాయం చేశాడు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ సార్. సెక్యూరిటీ గార్డ్స్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి డి బ్లాక్ లో ఉన్న నేరస్తులు ఒకరినొకరు పొడుచుకున్న ఏర్పాటు చేశాడు సూపరింటెండ్. ఆ గలాటాలో సత్యరాజు పారిపోయాడు. జైలు సూపరింటెండ్ కస్టడీలోకి తీసుకుని ఇంట్రాగేట్ చేయాలి. దానికి మీ పర్మిషన్ కొరత రాసిన అప్లికేషన్ ఇది. దయచేసి మీరు. బలరాం, సత్యరాజు పారిపోతే దేశం ఏమీ నష్టపోదు. జరిగితే మరో 4 మర్డర్స్ జరుగుతాయి, భూభారం తగ్గుతుంది. కానీ అంతకంటే మరో ముఖ్యమైన బాధ్యత మన డిపార్ట్మెంట్ మీద పడింది. ఏమిటి సార్? అది మంత్రి గారి కంచు విగ్రహ స్థాపన కమిటీ డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. ఈ టికెట్లను అమ్మమని హైదరాబాద్ నుండి మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలు. ముందు వీటి పని చూడు సార్. ఈ యూనిఫామ్ లో వెళ్తే 1000 కాదు 10,000 ఇస్తారు. అది మన మీద ప్రేమతో గౌరవంతో కాదు, భయంతో అసహ్యంతో. ఇలా టికెట్లు అమ్మడం లంచం తీసుకోవడం కంటే నేరం. బలరాం సార్, నా అప్లికేషన్. యువర్ అప్లికేషన్ గో టు హెల్. It will go through proper channel.
మార్కెట్ రోడ్ లో రాత్రి పగలు అనుకుంటా పేకడేస్తున్నారు సార్. తప్పుగా సార్, అందుకే పట్టుకొచ్చా సార్. పర్వాలేదు, వదిలేయండి. వదిలేమంటారా? నాతో సందేహం సార్. జూదమాట వాడిని పట్టుకోకూడదా సార్? పట్టుకోవచ్చు. జూదాన్ని వ్యాపారం చేసుకోవడానికి లైసెన్సులు ఇచ్చిన చట్టాన్ని, ప్రభుత్వం కళ్ళు కప్పి నల్ల డబ్బుతో క్లబ్బుల్లో పేకడాడే పెద్ద మనుషుల్ని, లంచం తీసుకుని జూదమాడే ఆఫీసర్ని ఈడ్చుకురండి, సంతోషిస్తాను. అంతేగాని ఇలాంటి పేదవాళ్ళని కాదు. వాళ్ళు వదిలేయండి. దేశంలో ఇన్ని జైళ్లు చూశాను కానీ ఇంత దరిద్రపు జైలు నేను ఎక్కడా చూడలేదు. పప్పు పాయసాలు తింటానికి నేనేం పసివాణ్ణి కాదు. కాస్త మెల్లిగా మాట్లాడా, మా నాన్నగారు ఇంకా మెలకుగానే ఉన్నారు. నాకు మటన్ కావాలి, మందు కావాలి, అవి లేందే నాకు నిద్ర పట్టదు. కానీ ఇది ఒక సనాతన సాంప్రదాయాలతో బ్రతుకుతున్న బ్రాహ్మణిలో. నిజంగా అబ్బా, అతి సనాతన సాంప్రదాయాలతో బతుకుతున్న ఈ బ్రాహ్మణి ఇంట్లో నేరస్తుడైన నన్ను ఎలా ఉంచారు? మాట్లాడవే. ఎవరు? ఆ చీకట్లోకి వెళుతున్న తనెవరు? ఎవరతను చెప్పు. వయస్సులో ఉన్న ఆడపిల్ల ఎవరితో మాట్లాడుతున్నా అని అడుగుతావా? నా పేరు గాయత్రి నాన్న. నీ దేవతార్చన దగ్గర దీపం లాంటిదాన్ని. మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను నాన్న. అమ్మా గాయత్రి, ఎంత సాహసం చేస్తున్నావు తల్లి. సాహసం కాదు, అవసరం. నా తమ్ముడిని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలి. అందుకు నేనేమైపోయినా పర్వాలేదు. కానీ నువ్వెన్నుకున్న మార్గం ఎంత ప్రమాదమో ఆలోచించేవా తల్లి? ఆ వ్యక్తి గురించి తెలిసి తెలిసి. అవధాని, నువ్వు చదివే పురాణాల్లో రాక్షసులకు ఎంత పేరుందో నాకు అంతే ఉంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నీ బిడ్డ మరణానికి కారకుడైన హంతకుడి వివరాలు సంపాదించడానికే నేను నీ ఇంట్లో ఉన్నాను. కానీ నా స్వార్థం కోసం కాదు. మీకంత భయంగా ఉంటే చెప్పండి, వెళ్ళిపోతాను. ఆగు బాబు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. హలో. మీరా? రండి, డ్రాప్ చేస్తాను. పర్వాలేదు, నడుస్తానండి. నడవలేదు కాదు, తోడుగా వస్తానండి. పర్వాలేదు. సరే, మీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఒక్క మాటలో చెప్పాలంటే హంతకుండా పట్టుకోవడానికి కుక్కల్ని నమ్మినట్టు అయింది నా ఉద్యోగ ప్రయత్నం. పోలీసులు బలి దెబ్బకొట్టారే. పైది పై మీకు ఉద్యోగం చూశాను. నిజంగానా? అవును. ఎక్కడ? మీరు అంతగా చెప్పాలా బలరాం గారు? అమ్మాయిని ఈ రోజే ఉద్యోగంలో చేరమనండి. వస్తాను సీత. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో. సార్ రైట్, వస్తాను. ఏమిటి మేడం అంతకం గారు, మీకేమైనా కనుగొట్టానా? లేదే, కాపీ కొడుతున్నా, మీరు చూస్తున్నారు అంతే. షట్ అప్ రాస్కే, నీ మీద రిపోర్ట్ ఇస్తాను. ఇచ్చుకో, మినిస్టర్స్ ఫోన్ నంబర్స్ మా నాన్నకు బాగా తెలుసు. పోలీసుల ఫోన్ నంబర్ నాకు బాగా తెలుసు. ఆహా, అయితే నా సంగతి తెలుసుకో, మొహం మీద యాసిడ్ పోస్తాను. యూ రాస్కే.
ఎస్ పోలీస్ స్టేషన్ హలో మా కాలేజీ లెక్చరర్ని ఓ స్టూడెంట్ గాయపరిచాడు సార్ ఏ కాలేజీలో పద్మావతి కాలేజ్ సార్ సరే ఇప్పుడు వస్తున్నాను ఊరే సన్న బోసు బాబా నువ్వేం కంగారు పడబోక మన మంత్రి గారి పెళ్ళం లేదో ప్రసవించడానికి ఇండియాలో సోడు సాలక అమెరికాలో వెళ్ళి కూకుందే పాపం ఆ ఆడకూతురు యారు కట్టబడిపోద్దామనే మన మంత్రి గారు కూడా తోడెళ్ళుళ్ళ ఒక ఎస్ఐ అని చెప్పనా మంత్రి గారు కనుక మన చేతిలో ఉంటే మన ఓల్ ఇండియా ఎవరు చంపినా గానే భయం లేదో నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో కంగారు పడబాక ఇన్స్పెక్టర్ బలరాం కదా దా మీ మినిస్టర్ గారు ఓరు నాయుడో నిన్ను తలుచుకొని రోజు అంటూ ఉండదనుకో నీలాగా స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్ అంటే సొంత పెళ్ళానికి కూడా అనుమానం వచ్చేంత ఇదిగా పేరిస్తాడయ్యా ఆ పక్షి వెళ్ళినప్పుడు ఆయన దౌలుకో ఎందుకైనా పనికొస్తాడు అవసరం లేదు యో ఆ మాట అంటావని నాకు ముందుగా తెలుసు కానీ ఇంతకు ఏం పని మీద వచ్చినవో బోసుబాబు ఎక్కడ ఎవడు సన్న పరిస్థితులు కదా చదవ వల్ల రేపు కనుక గదిలో దూరాడు ఇంతవరకు దిగిరాల ఇంతకీ ఆడుతూ ఏం పని అని మాట్లాడాలి వద్దయ్యా డిస్టర్బెన్స్ కదా అదేదో నాతో మాట్లాడరాదా దానికి ఇంకా టైం ఉంది మీరు పిలుస్తారా మా కానిస్టేబుల్స్ పంపించమంటారా వద్దులేవయ్యా నేనే పిలుస్తాను ఊరే సన్న బోసు బాబా నువ్వేనా బోసు బాబు అవును నేనే పద స్టేషన్కి స్టేషన్ కా ఎందుకు ఎగ్జామినేషన్ హాల్లో లెక్చరర్ లలితను బ్లేడ్తో గాయపరిచినందుకు నడు యో రాడుయ్యా రాకపోతే ఈడ్చుకుపోతాను పెనుగులాడితే తన్ని వ్యాన్లో పారేస్తాను మీకేమైనా అభ్యంతరమా బలరామా అసలు ఇది ఎవడిల్లో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకునే మాట్లాడుతున్నావా అంట తెలుసు ఒక రాజకీయ బ్రోకర్తో మాట్లాడుతున్నాను గౌరవనీయులైన పెద్ద మనుషుల పడగ్గదిలోకి అమ్మాయిల్ని పంపి బయట కాపలా గాసే రాయల్ పింపుతో మాట్లాడుతున్నాను యో బలరామా నువ్వు వద్దు మీరు మాట్లాడుతున్నావయ్యో ఉన్న మాట అన్నారనా ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులు మీ రాజకీయ పలుకుబడికి తార్కాణాలు నువ్వు వేసిన పక్కలు ఎత్తిన మంచాలు ఆర్పిన దీపాలు ఈ కృషి ఊరికినే పోదు పద స్టేషన్కి యో బలరామా తొందరపడబోక్కయ్యా నువ్వే సన్న నువ్వేం భయపడబోక నా చేతిలో టెలిఫోన్ ఉంది హైదరాబాద్ లో మిలుస్తున్నాడు నువ్వేం కంగారు పడబోక హలో టెలిఫోన్ ఆపరేటర్ అమ్మా నువ్వు ముందు సీట్లో కూర్చో వ్యాన్ గాంధీనగర్ మీదుగా పోనీ సార్ అది లాంగ్ రూట్ సార్ 10 కిలోమీటర్లు ఎక్కువ దగ్గర రూట్ ఉందిగా సార్ చెప్పింది చెయ్యి అలాగే సార్ పోనీ ఏరా లెక్చరర్ని బిడ్డ కొట్టావా ఏం కొడతావా కొట్టను రా ఆడుకుంటా నిదానమే ప్రధానము నిదానమే ప్రధానము రోడ్డు దాటినప్పుడు గమనించి దాటవలెను లెక్చరర్ మీద యాసిడ్ పోస్తావా నీలాంటి వాళ్ళు ఉండబట్టేరా చదువులకు విలువ లేకుండా పోయింది లెక్చరర్ మీద యాసిడ్ పోస్తావా బ్లేడ్ తో చెయ్యి కోస్తావా చూడు ఈ దెబ్బల గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్తావు రూట్ మార్చి చెప్పావు ఇక్కడ ఆడుకున్నట్టే లాకప్ లో ఆడుకుంటాను యో లాయరా ఇంతసేపు అయిన పిల్లకాయ రాలేదు అంటే ఆ ఇన్స్పెక్టర్ బలరాం గారు ఈయన యారికి తీసుకుపోయింటాడు కంగారు పడకు యో అదిగోనయ్యా జాను ఇందులో కదా నా పిల్లకాయ నెచ్చిపోయిందే సన్న అబ్బాయా సన్న కూరే అబ్బాయా డాడీ మంచి బాడీ బాగా తిండి పెట్టి తయారు చేశారు పోలీస్ ట్రైనింగ్ లో ఫుట్బాల్ ఆడిన రోజులు గుర్తుకొచ్చాయి చదువు బోసు అవును సార్ మీరు బాగా ఆడతారు అబ్బాయా ఏంద్రే ఈ అవతారమో ఈ ఇన్స్పెక్టర్ నిన్ను కొల్లబడిచారు కదా యో లాయరా అట్ట గమ్మును సొంత ఊరుకుంటామేందయ్యా కేసు ఆలోచించో సెక్షన్ బయటికి దిగి కోర్టుకి ఈడ్చుకో నన్ను ఎవరు కొట్టలేదు
అబ్బాయా, హైదరాబాద్ మన చేతిలో ఉంది కానీ నువ్వేం భయపడబోక. నిజం చెప్పరా, ఈ దెబ్బలను ఏం పెట్టకొట్టినీ కదా? లేదు, కొట్టలేదు. మిస్టర్ బలరాం, ఇతను ఇక్కడ తీసుకోవడానికి ఇంత ఆలస్యందుకు ఇది? అడగడానికి మీరెవరు? నేను లాయర్ని. లాయర్ అయితే కోర్టుకి అరవండి, ఇక్కడ అనవసరంగా మాట్లాడద్దు. ఇది పోలీస్ స్టేషన్, పద. యో ఇన్స్పెక్టర్, లాయర్ ఊరికి వచ్చారు ఏంటయ్యా? పిల్లకాయకి జామీన్ ఇచ్చి తీసుకెళ్ళడానికి వచ్చారయ్యా? కేసు రాశాక తీసుకెళ్ళండి. ఏంటి మళ్ళీ మొదలకు వచ్చాడు? సార్ సార్ ట్రంకల్ సార్. నేను లేనని చెప్పు. హైదరాబాద్ నుంచి వచ్చింది సార్. నాకు తెలుసు, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే అక్కడి నుంచే వస్తాయి ఫోన్లు. నేను ఇక్కడికి రాలేదని చెప్పు. చూడలేత, బోసుబాబు బ్లేడ్తో నీ చేయి కొయ్యలేదని, ఆన్సర్ పేపర్ సత్తుండగా నీ చేయి కోసుకుందని బోసుబాబు నిర్దోషిని స్టేట్మెంట్ రాసు. నన్ను అబద్ధం చెప్పమంటారా? బోసుబాబు తండ్రి పలుకుబడి కలవాడు, ఏదైనా చేయగల. అందుకని జరిగిన నిజాన్ని దాచమంటారా? అవును, నీయలు చూసుకునే వాడు అలా ప్రవర్తించాడు. ఎవరి గురించి మీరు మాట్లాడేది? నీ మాజీ ప్రియుడు బలరాం గురించి. ఏమండి, వాడి పరువు కాపాడడం కోసం కేసు విత్డ్రా చేసుకుంటున్నావా? లేదండి, నేను ఒక పవిత్రమైన లెక్చరర్ వృత్తిలో ఉన్నదాన్ని. అంటే నా వృత్తి అపవిత్రమైందా? అది నీకే తెలియదు. కవిత, ఇది నా ప్రిస్టేజ్ సంబంధించిన విషయం. నువ్వు స్టేట్మెంట్ రాసిస్తావా లేదా? నేను అలా స్టేట్మెంట్ రాసిస్తే స్టూడెంట్స్ లో నాకున్న విలువ గౌరవం పోతుంది. రేపు మరో స్టూడెంట్ ఆడదానిగా నేను బయటకు చెప్పుకోలేని మరో ఘోరం ఏదైనా చేస్తే మీరు ఇలాగే స్టేట్మెంట్ రాసిమంటారు కదూ? లలిత, ఇది నాకు సేయ బలరాంకు జరుగుతున్న యుద్ధం. నాకు విలువనిచ్చి ఇంట్లో బతుకుతావో లేక నీ ప్రియుడికి గౌరవం ఇచ్చి ఇంట్లోంచి వెళ్లిపోతావో ఆలోచించుకో. చేతి గాయం ఎలా ఉంది? పర్వాలేదు బలరా, నేను నిన్న ఇచ్చిన రిపోర్ట్ విత్డ్రా చేసుకోవాలని వచ్చాను. నాకు తెలుసు, మీ లాయర్ భర్త పంపించాడు కదూ. లలిత, కేసు విత్డ్రా చేసుకోవడం రిపోర్ట్ ఇచ్చినంత తేలిక కాదు. అవును బలరా, నేను ఆడదాన్ని, మగవాడి అధికారానికి అహంకారానికి తల వంచి మరబొమ్మని కేసు విత్డ్రా చేసుకునే తీరాలి. నీలాంటి చదువుకున్న వాళ్ళని అన్యాయాన్ని ఎంకరేజ్ చేస్తే న్యాయం ఎలా బ్రతుకుతుంది? బాధ్యత గల లెక్చరర్గా నీ నిర్ణయాన్ని మరొక్కసారి ఆలోచించు. నేను ఒకరి ఇల్లాలిగా బ్రతకాలంటే భర్త మాటను గౌరవించాలి, పాటించాలి, లేకపోతే నేను పతివ్రతను కాదు. ఓకే లలిత, ఓకే, నీ కన్నీళ్లతో నా డ్యూటీని బ్రతికించుకోలేను. నీ రిపోర్ట్ చింపేస్తాను, వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బలరా, వస్తాను. నరకం ఎక్కడుందో తెలుసా బలరా? కోరుకున్న వాళ్ళను దూరం చేసుకున్న మనసులో ఉంది. పోలీసులు తప్పులు చేస్తుండబట్టే నేరస్తులు తప్పించుకోగలుగుతున్నారు. నేరస్తులంతా యాక్టివ్గా మన డిపార్ట్మెంట్ లేదు సార్. బ్లాక్ టైగర్ జైలు నుండి తప్పించుకోవడం గురించి మరికొన్ని ఆధారాలు సేకరించాను. నాకు తెలుసు, అతనికి సహాయం చేసిన వాళ్ళపై సరైన చర్య తీసుకోలేదు నా అభిప్రాయం సార్. నీ అభిప్రాయం నిజమే కావచ్చు. బై ది బై, నిన్ను ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేశాం. ఎందుకని సార్? చూడు మిస్టర్ బలరాం, ఈ సిటీలో ట్రాఫిక్ కంట్రోల్ పూర్తిగా అదుపు తప్పిపోయింది. రోజు చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందుకే నీలాంటి సమర్థుడైన ఆఫీసర్ ట్రాఫిక్లో ఉండాలి. వద్దు సార్, ఆ బ్లాక్ టైగర్ని చట్టానికి పట్టించేంత వరకు నన్ను ట్రాన్స్ఫర్ చేయవచ్చు సార్. డోంట్ ఆర్గ్యూ. బ్లాక్ టైగర్ తప్పించుకుని ప్రజల్లో తిరుగుతుంటే దేశమే కంట్రోల్ తప్పుతుంది సార్. దాన్ని కంట్రోల్ చేయడం నాకు కావాలి, కానీ లారీలు బస్సులు రిక్షాలు కంట్రోల్ చేయడం కాదు సార్. మిస్టర్ బలరామ్, ఓబే మై ఆర్డర్స్ సార్. యూ కెన్ గో. ధర్మారావు గారు, మీ అబ్బాయి అంటే ఎవరు వేసుకుని వెళ్ళిపోతున్నాడు? నిన్ను వేసుకుపోతే ఆశ్చర్యపోవాలి, కానీ ఎవరితో వేసుకుపోతే ఆశ్చర్యం ఉందా? అయినా ఈ వయసులో తిరక్కేం చేస్తాడు? సరిగ్గా చూసావా? చూసినా. అయితే వెంటనే మర్చిపో. తిరక్కేం చేస్తాడు?
సరిగ్గా చూసావా? చూసినా. అయితే వెంటనే మర్చిపో. ప్రోగ్రామ్ గుర్తుంది, తప్పకుండా రావాలి, మర్చిపోగా. గీతా, ఏమిటక్క? గీతా, ఆ కోపితో స్నేహం మానే. అది కాదక్క, నా మాట వినమ్మా, అతను మంచివాడు కాదు. గాయత్రి తమ్ముడు రామశర్మని ఇలాగే మోటార్ బైక్ మీద తిప్పి పాడు చేశాడు. పోలీసులు వాళ్ళు పట్టుకున్నప్పుడు తండ్రి అండతో తను మాత్రం తప్పించుకున్నాడు. రామశర్మ చావుకి కారకుడయ్యాడు. కానీ గోపి ఇప్పుడు చాలా మారిపోయాడు, జరిగిందని బాధపడుతున్నాడక్క. అది నీ పిచ్చి భ్రమ. ఇక నుంచి గోపిని రావద్దని చెప్పు అక్క. గోపి నేను ప్రేమించుకున్నారు, నిన్ను పెళ్లి చేసుకుంటారన్నాడు, అంతేగా అక్క? అతను నిన్ను మోసం చేస్తే? అలా చేయడాన్ని నమ్మకం నాకు గీత. అన్ని ప్రేమ కథలు ఒకలా ఉండవు అక్క. అపవిత్రమైందా? వెరీ గుడ్. చూడు, నాకు కార్డ్లెస్ ఫోన్ కావాలి. ఫోనా? ఎలా వస్తుంది? తలుచుకుంటే వైర్స్ మీద నడుచుకుంటూ వస్తుంది. ఆ రాస్కల్స్ నన్ను ఇక్కడ పడేసి నా సంగతి పట్టించుకోవటం లేదు. నాకు ఫోన్ లేకపోతే పిచ్చెక్కుతుంది. నాకు వెంటనే ఫోన్ కావాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు? నీ తమ్ముడి చావుకి సంబంధించిన రహస్యాలు ఒకడి దగ్గరున్నాయి. కనీసం వాడితోనైనా మాట్లాడటానికి నాకు ఫోన్ కావాలి. ఓకే? కార్డ్లెస్ ఫోన్ 3000 ఇస్తున్నందుకు సంతోషించు. ఇక్కడే ఉండు, తీసుకొస్తా. ఎవర్రా ఇది? ఫుల్ బాటిల్ మందులా ఉంది. ఇదేదో ప్రైవేట్ టాక్సీరా? ఏ టాక్సీ, సరదాగా ఉంది. మీటర్ మీకు చీర కనబడితే చాలు. ఇవ్వమ్మా, ఇందులో ఫోన్ ఉంది, తీసుకో. గుడ్, వెరీ గుడ్. చూడు, ఇంకెప్పుడు నన్ను అలాంటి చోటు పంపించుకో. కొన్ని పనులు తల ఉంచుకుని చేయగలను, కానీ మనసును చంపుకుని మాత్రం చేయలేను. తప్పదు. వాడెవడో గాడిద కాళ్ళు పట్టుకున్నాడట. నేను క్రిమినల్ గాడిదను. నీకిష్టం లేకపోతే చెప్పు, నేనిప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళటానికి కాదు నేను ఇంత త్యాగం చేస్తున్నది. నా తమ్ముడు చావుకు సంబంధించిన ఆధారాల కోసం నేను ఇవన్నీ భరిస్తున్నాను. అవి నాకెప్పుడు దొరుకుతాయి? డోంట్ బి హరీ, నీ పని తప్పక పూర్తి చేసి వెళ్తాను. అందుకేగా ఈ ఫోన్. Thank you.
హలో బ్లాక్ టైగర్ సత్యరాజు. నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీకు ఫోన్ ఎలా వచ్చింది? మిస్టర్ విశ్వనాథ్, నువ్వు క్రిమినల్ లాయర్ అయితే నేను పక్కా క్రిమినల్. నేను మర్డర్ చేసి కత్తి కడిగినంత లేదు నీ ప్రాక్టీస్. నన్ను ఇక్కడ పడేసి నా సంగతి మర్చిపోయావా? పిచ్చి చేష్టలు చేస్తే నీ నెగిటివ్లు ఎక్కడికి చేరుతాయో తెలుసా? సత్యరాజు, నిన్ను సిటీ దాటించడానికి విషప్రయత్నం చేస్తున్నావు, కానీ అన్ని చోట్ల పోలీసులు నీకోసం గాలిస్తున్నారు, అందుకే ఆలస్యమవుతుంది. నువ్వే వరి కాకు, నేను తొందరలోనే మేము పంపించి ఏర్పాటు చేస్తున్నాను. మిస్టర్ లాయర్, నన్ను మరీ పసివాణ్ణి చేయకు. త్వరలో నన్ను పంపకపోతే ఏం చేస్తానో తెలుసా? మీ గుండెల్లో నా రివాల్వర్ గుళ్ళు దాచి పెడతాను. అండర్స్టాండ్? ఓకే ఓకే ఓకే, అలాగే అలాగే. ఏమిటండి అంత కంగారు? ఎవరితో మాట్లాడుతున్నారు? నా మొగుడితో. నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఎలా చూసానో చెప్పండి. ఊహించి చెప్పడానికి నేను కవిని కాదు, పోలీసుని. ఏ పోలీసులకి కవిత్వం రాదా? రాకే వస్తుంది, కాకపోతే కవిత్వం చదువుతుంటే మర్డర్కే చదివినట్టు.
చూడు మిస్టర్ రాబర్ట్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఆ సత్యరాజును విదేశాలకు పంపించే ఏర్పాటు నువ్వు చేయాలి. దానికి కావాల్సిన పాస్పోర్ట్ కూడా నువ్వే ఏర్పాటు చేయాలి. బ్లాక్ టైగర్ కి పాస్పోర్టా? ఇంపాసిబుల్. అతని మీద అన్ని ఎయిర్పోర్ట్స్ లోనూ నిఘా ఉంది. రైల్వే స్టేషన్ లో నిఘా ఉంది, ఎయిర్పోర్ట్ లో నిఘా ఉందని చెప్పడానికి నువ్వెందుకయ్యా? అందుకే కదా నీకే ప్రపగించాం. యో, నీ వల్ల కాదంటే చెప్పయ్యా, అనకాపల్లి విక్టోరియా అని పిలిపించే ఒక్కసారి అంటే సెట్ పూచ్చానంటే చాలు, పాస్పోర్ట్ రిచ్చాల పరిగెత్తకరాదా అంట. నువ్వు కూర్చోరా. చూడు రాబర్ట్, నువ్వు దొంగ పాస్పోర్ట్లు పుట్టించి ఈ దేశం నుంచి ఎంతమంది దాటించావో మాకు బాగా తెలుసు. నీ తెలివి ధైర్యం మీద మాకు నమ్మకం ఉంది. సత్యరాజును కూడా ఈ దేశం నుంచి తప్పకుండా దాటించాలి. నువ్వే ఎలాగైనా ఈ గండం గట్టెక్కి చూడాలయ్యా. హలో, ఎవడ్రా లఫంగి, ఏం చేస్తున్నారా? బిస్కీ తాగి కోడి కాళ్ళు నవ్వులుతున్నారా? నన్ను ఇక్కడ పారేసి ఖుషి చేస్తారా బ్లడ్ రాస్కల్స్? గొంతు విసికితే తాగింది కక్కుతారు, పొట్ట తొక్కితే తిన్నది కక్కుతారు. ఇంతకీ ఎవడ్రా మాట్లాడేది? యో, నేనయ్యా సన్నాసిరి మాట్లాడుతున్నా. నువ్వా? ఆ లాయర్ సన్నాసి గడికి. యో, మన మొగుడు ఇయ్యా మాట్లాడు. హలో సత్యరాజు, నీకు పాస్పోర్ట్ అరేంజ్ చేయడం ఎంత కష్టమో ఒక్కసారి నీ ఫ్రెండ్ రాబర్ట్ నడి చూడు. హలో, హలో బ్రదర్, హౌ ఆర్ యూ? హలో రాబర్ట్, ఇట్స్ ఆల్. నరకంలో ఉన్నాను. నన్ను ఎలాగైనా సింగపూర్ పంపిస్తే 2 మర్డర్స్ ఫ్రీగా చేసి పెడతాను. డబ్బా, నీ ముందు కుక్కలున్నాయి, వాటిని తన్ను. కావలసినంత రాలుతుంది. ఓకే 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 బ్రదర్, ఐ విల్ డూ ఇట్. అవండి రాబర్ట్ గారు, ఈ ఒక్క సహాయం మాకు చేయండి. ఈ సత్యరాజు కూడా సింగపూర్ వెళ్ళకపోతే? యో, నోటికి మంది ఎక్కదు కదా, కంటికి నిద్ర కూడా వస్తుందయ్యా. ఇదిగో ఇందులో 5 లక్షల క్యాష్ ఉంది. పాస్పోర్ట్కో డాలర్స్కో మీకు కావాల్సినట్టుగా ఖర్చు పెట్టండి, కావాలంటే నేను మళ్ళీ ఇస్తాను. ఏ గొడవ లేకుండా చూడవయ్యా ప్లీజ్. ఓకే. రాబర్ట్ దొరగారు ఓకే అన్నారయ్యా, గ్లాస్ అందించు. ఓకే. ఉన్నాడు అలా ఆపకుండా పోనీ పోనీ. లారీ ఆపకుండా పోతాం, లారీ లేవన్నాయి. బియ్యం బస్తాలు ప్రభుత్వ గోడౌన్లు తీసుకున్నాయి, వెళ్ళండి. చెప్పరా? చెప్పకపోతే చంపేస్తాను. లారీలు ఎవరైనా ఆపితే ఈ నంబర్ ఫోన్ చేయమన్నారు. DFF4778 మీ టెలిఫోన్ నెంబరేగా? అవును. నీళ్ళు సెట్ చేయాలి, ఇదిగో వారంట్. వారి ఇంట్లో లేరు. సారీ మేడం, సోదా చేయాల్సింది ఇంటిని, మోసం చేసే మనుషులు కాదు.
ప్రభుత్వ గోడౌన్స్ నుంచి కోట్లు విలువ చేసే బియ్యం పంచదార దోపిడీ చేసి వాటిని దొంగ పర్మిట్లతో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠాతాలకు ఫైల్ సార్. సంఘంలో పలుకుబడగల వ్యక్తులు ఈ దోపిడీలో భాగస్వాములు సార్. గుడ్. మన డిపార్ట్మెంట్లో ఎవరూ సాధించలేని విజయాన్ని నువ్వు సాధించావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నీ దగ్గర ఇంకేమైనా ఫైల్స్ ఉన్నాయా? నో సార్. మిస్టర్ బలరాం, ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంచాలి. క్రిమినల్స్ ఎన్నో రికమెండేషన్స్తో ఎన్నో ఫోన్ కాల్స్తో మన మీద ఒత్తిడి తెస్తారు, కానీ ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా వాటిని లెక్క చేయకూడదు. ఎనీహౌ, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. కంగ్రాచులేషన్స్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్, హాయిగా మందు కొడుతున్నారా? బలరామ్ గారి లాయర్ ఇంటి మీద పడి మన వ్యాపారాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కాజేశాడు. నిజంగానా? బలరామ్ ఎటువంటి వాడో మీకు తెలుసు. కాస్త మంది ఎక్కువ కొట్టండి, వాడి బూటికాలు దెబ్బలు తెలియకుండా ఉంటాయి. ఇప్పుడు ఎలా? వాడు అనంత పని చేస్తాడు. ఏమండి, మేమంతా వెళ్ళి హైదరాబాద్ లో దాక్కుంటే అంతే కదా? హైదరాబాద్ ఆయమాతంలా దొప్పుడు కప్పెందుకో? దొప్పుడు కప్పుకోవడానికి హైదరాబాద్ దాకా వెళ్ళక్కర్లేదు కానీ నోర్మి. అంత అవసరం ఏమీ లేదు. బలరామ్ ఆ ఫైల్స్ నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. చెప్పుతో కొట్టి చేత్తో వైద్యం చేసినట్టు ఇంత ఆలస్యండి. ఈ మాట చెప్పేదే ఏమైనా సుహార్ చెప్పారండి. విశ్వనాథం, మనం అంతా కలిసి తిరుపతి వెళ్ళి హుండీలో 100,000 రూపాయలు వేయాలయ్యా. అంత డబ్బెందుకు? 100 చాలు. అంత జాగ్రత్త పరుడివి ఫైల్స్ ఇంట్లో ఎలా పెట్టావయ్యా? ఇంట్లో పెట్టేవాడు ఏవో మాయమాటలు చెప్పడం భార్యకు నేర్పుకోవచ్చుగా. ఏం మనిషిలో ఏం భార్యలో. అంతకంటే ఏరాడు పిలిస్తే సంతోషించేవాడిని. నీ మూలంగా ముఖ్యమైన ఫైల్స్ ఆ బల్లా చేతులు పడ్డాయి. వాడు రాగా నాకు ఫోన్ చేయొచ్చుగా. ఎన్నో సార్లు ట్రై చేశానండి, కానీ లైన్ దొరకలేదు. ఎలా దొరుకుతుంది? అసలు లైన్ నీ మాజీ పీడి దగ్గర దొరికిందిగా. వాడు ఇంటికి రాగానే ఒళ్ళు మర్చిపోయావు. పాత పరిచయాలు సులభంగా పోతాయా? మొగుడు కూడా ఇంట్లో లేడుగా. ఇంకే పూజ గది కూడా పరగ్గదవుతుంది, ముగ్గురు కూడా వెసరా కనిపిస్తాడు. అందుకే వాడికి ఫైల్స్ ఇచ్చాం. లేదు, నన్ను నమ్మండి, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రమాణం? 10 ఏళ్లుగా కోర్టులో ప్రమాణాలు చూస్తూనే ఉన్నానే. వాటి విలువ నాకు బాగా తెలిసే. చేసిన వెసవ పని తాలక పసివాడి మీద ప్రమాణం చేస్తావా? వాడు ఉంటే నేను చచ్చేనే అనే ఉద్దేశం? నీ మాజీ పీడి వచ్చారుగా, వాడి కోసం దేనికైనా తెగిస్తావే నువ్వు? అవును, నా మాజీ ప్రియుడు వచ్చాడు, మల్లెపూలు తల్లో పెట్టాడు, తనకి ఇష్టమైన రంగు చీర కట్టుకోమన్నాడు, పడగదికి దారి ఎటు అని అడిగాడు. చాలా, ఇంకెవరైనా కావాలా? ప్రేమ లేని చోట నమ్మకం ఉండదు, నిజాయితీ లేని చోట నీతికి విలువ ఉండదు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నాకు శుభలేఖ పంపండి. నా కోసం మీరు మళ్ళీ వస్తారని భయం పోతుంది. గీత, టీవీ ఎక్కడిది? అదే, గీతకి నేనే ప్రజెంట్ చేశాను. ప్రేమ కానుక? అవును. కాదు, ఆడదాన్ని లొంగ తీసుకునే సాధనం. అవసరం తీరేదాకా దాని పేరు ప్రేమ, అవసరం తీరిన తర్వాత దాని పేరు సుఖానికిచ్చే జీతం. అంతేగా గీత గారు? ఏ కోపం వచ్చిందా? డబ్బున్న వాళ్ళు ఆడుకునే వస్తువు ఆడది. ప్రేమని ఇలాంటి వాడికి సరదా గాని, మాకు మాత్రం అది గొప్పది. వెళ్ళిపో, గీతను మర్చిపో, మమ్మల్ని గుట్టుగా బ్రతకనివ్వు. సీత గారు, గీత నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటావా? ఎన్నాళ్ళు కాపురం చేస్తావు? నీ మోజు తీరేదాకా అంతేగా? కాదు, జీవితాంతం. కోపి, నేను డబ్బున్న వాణ్ణే కానీ మనసు లేని వాణ్ణి కాదు. కానీ మీ నాన్నగారు? ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గీత నేను పెళ్లి చేసుకుంటాను. అసలు తాళిబొట్టు ఎంత పొడుగో ఎలా ఉంటుందో తెలుసురా నీకు? గడ్డం గీసుకోవడం సరిగ్గా తెలియని వాడికి ప్రేమ, దాని పర్యవసానంగా పెళ్ళిను. వర్మే నాన్న, గీతకి నేను మాటిచ్చాను. రే, ఆడదానికి ఇచ్చిన మాట, ఎన్నికల్లో చేసే వాగ్దానాలు అవసరం తీర్చుకోవడానికే కానీ నిలబెట్టుకోవడానికి కాదురా. దానికి మాట ఇస్తే ఇచ్చావు కానీ ఇప్పుడు నా మాట విని. నాన్న, నువ్వెన్ని చెప్పినా నా మనసు మార్చుకోను. నా మాట కాదన్నావంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. బెదిరిస్తున్నావా? నిజం చెప్తున్నాను. గీతని పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు, గుర్తుంచుకో. నీ ఆస్తి మొత్తం నాకు చిల్లి గవ్వతో సమానం, అది నాకు అక్కర్లేదు. వస్తాను. గోపి, గోపి! ఆ
తెల్లగాడు పోయడా ఏంది? పోయి ఉంటాడు సార్. అయ్యో ఒక వాటర్ చచ్చిపోయానే, స్పీడ్ పెట్టు, పెద్దానికి వెంట పడద్దు. కాలుగుద్దేసింది, అదిగో వెళ్ళిపోతుంది. పోలీసులు పోయినాయి. యాక్సిడెంట్? అవును సార్. ఎక్కడ? గాంధీనగర్ ప్రకాశం రోడ్లో సార్. ఎవరిది కారు? నిష్ఠ గారు సార్. ఇప్పుడు మీరున్న రోడ్ల నుంచి వస్తుంది సార్. అలాగా. చేతిలో దండ లేకుండా లాడ్చి చూపిస్తాడు. అమ్మో శాలిట్ కొట్టాడు. ఏంది కథ? మీ కారు యాక్సిడెంట్ చేసింది సార్. అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతనా? అది చచ్చాడు. ఫ్యామిలీకి 1000 రూపాయలు అరౌండ్ చేస్తా కదా, మధ్యలో నీకెందుకు? నీ పోసుకోవాలి. ఇంకా సుస్తావేంది, బండి వదులు. మా అయ్యగారు చెప్తే కానీ దిగను. యాక్సిడెంట్ చేసి వచ్చిందే కాకుండా కారు ఆపకుండా వస్తావా? సార్, గెస్ట్ హౌస్ కు మీరు పోలీస్ జీప్ లో వెళ్ళండి. పోలీస్ జీప్ లోనా? మంత్రి పదవికి మరి ఇరువులు అక్కడ చేస్తున్నావే. ఈ కారును సీజ్ చేయాలి సార్. చట్టం మీకు తెలిసిందే కదా. చట్టం అదే ఉంది, నేను తయారు చేసిందే కదా. అది ఇక్కడ జేబులో ఉండలా? దిగుతున్నానయ్యా, నీ పోసుకోవాలి, దిగుతున్నా. ఏ లారీ డ్రైవర్ ను రిక్షా వాడిను ఆపినట్టు మంత్రి గారిని ఆపుతావా? నీకేమైనా సెన్స్ ఉందా? సెన్స్ ఉండబట్టి ఆపాను సార్. తప్పు చేసినప్పుడు రిక్షా వాడికి మంత్రి గారికి తేడా ఉండదు. రూల్స్ ప్రకారం చేశాను. మంత్రులకు రూల్స్ ఉండవు. కానీ మనకు డ్యూటీలు ఉంటాయి సార్. అధికారానికి భయపడి డ్యూటీ మర్చిపోతే ఈ కాకి గుడ్డలు కంపు కొడతాయి. మిస్టర్ బలరాం. అవును సార్, మనం నీతికి భయపడాలి, నిజాయితీని బ్రతికించాలి, చట్టాన్ని గౌరవించాలి, బాధ్యతను గుర్తుంచుకోవాలి. డోంట్ టాక్ రబ్బిష్. నువ్వు చేసిన పనికి మంత్రి గారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నిన్న అసలు ట్రాఫిక్ లో వేయడమే మా బుద్ధి తక్కువ. గెట్ లాస్ట్. ఎక్కడికి వస్తున్నావు? చూడటానికండి. చూసి చూసి ఇంతవరకు తీసుకొచ్చావు? ఇంతవరకు చూసిన చాలు, పో బయటికి. చూడండి. ఏందో మనం మాట్లాడేది? ఈ మోజులో పడి కన్న తండ్రి మాటను కూడా కాదని తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఇంకా ఏం సహించాలో చదివే సిగ్గులేందనా? మళ్ళీ నా కళ్ళ కనిపించావంటే నీ ప్రాణాలు తీస్తాను. దరిద్రమ్మావారావు గారు, అబ్బాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. మీతో ఒకసారి మాట్లాడాలి. ఇలా రండి. కంగ్రాట్స్ రా బలరాం. ఈ రోజు నుంచి నువ్వు కాగిపట్ల వేయక్కర్లేదు, పోలీస్ స్టేషన్ రానక్కర్లేదు. మంత్రి గారు కారు పట్టుకున్నందుకు నన్ను డిస్మిస్ చేశారా? డిస్మిస్ చేస్తే గొడవ చేస్తామని స్పెషల్ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేశారు. అలా నా అడ్డు తొలగించుకున్నారన్నమాట. ఏం చేస్తారా? నిన్ను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నావు, పదవుల్లో ఉన్న వాళ్ళకి తలనొప్పి తీస్తున్నావు. అయినా ఇప్పుడు మాత్రం ఊరికే ఉంటామని నమ్మకం ఏమిటిలే? చూడు సుధాకర్, అవినీతి 60 మైళ్ళ స్పీడ్ లో ఉంటే నేను 100 మైళ్ళ స్పీడ్ లో ఉన్నాను. నా స్పీడ్ ఎవరు తగ్గించలేరు. సీత, ఏమిటిలా వచ్చావు? రాముణ్ణి వెతుక్కుంటూ వచ్చాను. వెతుక్కుంటున్నా? నీ గుండెల్లో ఉన్న మనిషిని నన్ను వెతకడం ఏమిటి? ఒక విషయం తెలుసుకోవడానికి. ఏమిటది? ఆడదానికి ఆనందం, అనుభూతి ఎప్పుడు కలుగుతుంది? మంచి భర్త దొరికినప్పుడు. ఆడదాని జీవితానికి విలువ, గుర్తింపు ఎప్పుడు వస్తుంది? తల్లి అయినప్పుడు. అవును, దొంగల్ని ఇంట్రాగా చేసినట్టు ఏమిటా ప్రశ్నలు? తల్లి అయినప్పుడు. అవును, దొంగల్ని ఇంట్రాగా చేసినట్టు ఏమిటా ప్రశ్నలు? నేను తల్లిని కాబోతున్నాను. కాపాడారు, నాకు ఆశ్రయాన్ని చూపించారు, నా జీవితానికి అర్థాన్ని కల్పించారు. పేదదాన్ని నేను మీకేం కానుకలు ఇవ్వగలను? నా కడుపులో పెరిగే బిడ్డ తప్ప. సీత, మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పసుపుతాడు మనల్ని ఏకం చేసే భార్యాభర్తలు అని పేరు పెట్టకపోయినా కూప్పడి మనసు మనల్ని ఒకటి చేసింది. ఆ మనసులోని మంచితనం మంత్రాలు చదివింది, అది చాలు మనకు పెళ్ళైందని చెప్పుకోవడానికి. ఏమండి? సీత, ఇది బ్రహ్మచారిలు. నీ నుదుడు దిద్దడానికి కుంకుమ కూడా లేదు. ఆ కుంకుమ కంటే విలువైన మీరున్నారు, అది చాలు. చూడు, మాంసం తినిపించావు, మందు తాగించావు,
కానీ నా మజా తీరలేదు. నీ తమ్ముణ్ణి చంపిన వాడి మీద పగ తీర్చుకోవడానికి నన్ను ఇక్కడ కట్టేశావు. నా కసిని మర్చిపోయావు. జైలు ఊచలు వంచే నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు. నేను గొంతెత్తి అరిచానంటే మళ్ళీ నువ్వు ఆ జైలు ఊసలు వెనకెళ్తావు. పక్కిళ్ళు ఎవరిదో తెలుసుగా, పోలీస్ ఆఫీసర్ బలరామది. నాలో ఉన్న బాధల్ని కష్టాల్ని ఓర్చుకుని నువ్వు ఇక్కడ ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నానో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మళ్ళీ నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించావంటే నిన్ను చంపడమో నేను చావడమో జరుగుతుంది. వాట్ మిస్టర్ బలరామ్, వాట్ న్యూస్? ప్రభుత్వ గోడౌన్ సంబంధించిన ఫైల్స్ మీకు ఇచ్చాను. దానిపై ఇంతవరకు చర్య ఎందుకు తీసుకోలేదు? ఏమిటా ప్రశ్న? నీ పై ఆఫీసర్ని అలా అడిగే అధికారం నీకు లేదు. అయినా ఆ ఫైల్స్ ఎప్పుడో సిబిఐకి అందజేశాం. సిబిఐకా? అవును. అయినా ఆ ఫైల్స్ గురించి నీకు ఎందుకంత ఇంట్రెస్ట్? అవసరం ఉంది కాబట్టి. మిస్టర్ బలరామ్. ఎస్ మిస్టర్ ఆర్కే చౌదరి. వాట్ ఆర్ యు టాకింగ్? మిస్టర్ ఆర్కే చౌదరి, హు ఆర్ యు? వాట్ డు యు వాంట్? వి ఆర్ ఫ్రమ్ సిబిఐ. సిబిఐ? ఎస్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకని? ఎందుక? దోపిడీదారులతో మీరు చేతులు కలిపినందుకు. వాట్? ఎస్. మీ మీద నమ్మకం లేక ఆ ఫైల్స్ మీకు ఇచ్చే ముందు ఫోటో స్టేట్ కాపీ తీసి సిబిఐకి అందజేశాను. మిస్టర్ బలరామ్. సే ఇన్స్పెక్టర్ బలరామ్. నపూంసకుడి చేతిలో అందమైన అమ్మాయి ఎన్ని బాధలు అనుభవిస్తుందో, నీలాంటి అధికారుల చేతుల్లో నీతి, న్యాయం, చట్టం, ధర్మం అన్ని బాధలు అనుభవిస్తాయి. నీలాంటి దుర్మార్గుల కోసం జైలు కట్టడాలు ఎదురు చూస్తున్నాయి. కమాన్, కమాన్. డిఐజీని అరెస్ట్ చేశారా? చేశారా? అని నెమ్మది కడుగుతారు ఏంటంటే, మన మున్సిపాలిటీలో కుక్కల్నే కుక్కల్ని వేసుకుపోతా అట్ట వేసుకుపోయారు. అబ్బా ఆపవయ్య, నా ఎడంకన అదురుతోంది. ఆ బలరామ్ గారు ఏ క్షణంలోనే ఇక్కడికి రావచ్చు. ఆ డిఐజీ గారి పట్టినకైతే మనకి పట్టచ్చు. ఎందుకైనా మంచిది, హైదరాబాద్ పారిపోయి ఏ మంత్రి గారి ఇంట్లో తలదాచుకున్నాం పోదాం కదా. మరి మన సామాను వెళ్ళేది మంత్రి గారి ఇంటికి, అక్కడ సామాన్లు బోల్డ్ అని ఉంటాయి. ఎక్కడికి పారిపోతారా? ఇన్నాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేశారు, ప్రజల్ని దోచుకున్నారు, డబ్బు వెదజల్లి చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నారు. ఇక న్యాయాన్ని డబ్బుతో కొనలేరు, ధర్మాన్ని అధికారంతో చంపలేరు. బలరామ్, మమ్మల్ని అంత తేలిగ్గా అంచనా వేయకు. మేం తలుచుకుంటే నీ అంతం. మంత్రి గారితో చెప్పే నీ బోడి బెదిరింపులు ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఎముక విరక్కూడదు. ఏమిటినా నన్ను చెప్పేది, నన్ను బలవంతంగా కాపురం చేయమంటావా? తప్పదమ్మా. నాన్న. అవునమ్మా, భర్తను వదిలేసి వచ్చిన ఆడదాన్ని గురించి లోకం ఏమనుకుంటుందో ఒక్కసారి ఆలోచించు. 10 మంది నిన్ను కాకుల్లా పొడుస్తూ ఉంటే తండ్రిగా నేను చూస్తూ భరించలేనమ్మా. ఆడది వైధవ్యంతో పుట్టింటికి శాశ్వతంగా చేరొచ్చేమో కానీ 5వతనంతో కాదమ్మా. నా మాట కాదనదు తల్లి, బయలుదేరి. వెళ్తాను నాన్న, నీ తృప్తి కోసం మళ్ళీ ఆ నరకంలో అడుగు పెడతాను. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడ? గోండాలు హంతకులు ఎవరు లేరే? వాళ్ళ నాయకుడు ఉన్నాడుగా, వాడి కోసం వచ్చాను. మిస్టర్ బలరామ్, వాట్ డు యు మీన్? అరవకు, ఇది కోర్టు కాదు, ఇదిగో అరెస్ట్ వారెంట్. జైల్లో నీ కోసం నీ పార్ట్నర్స్ ఎదురు చూస్తున్నారు. కానిస్టేబుల్స్. ఎస్ సార్. ఏమిటిది? సారీ లలిత, నీ భర్త ప్రభుత్వ ఆస్తులను దోచుకున్నాడు, ఎన్నో హత్యలు అక్రమాలు చేయించాడు. వాటి నిన్నాళ్ళు నల్లకోట ముసుగులో కప్పిపుచ్చుకుని ఇవాళ నేరస్తుడిగా దొరికిపోయాడు. చూసావా నాన్న, మనిషి ఆశకి భగవంతుడి తీర్పుకి ఎంత తేడానో. చివరికి ఆ
దేవుడికి కూడా మేము కాపురం చేయడం ఇష్టం లేదు. రాబర్ట్, ఏమిటి నువ్వు చెప్పేది? ధర్మారావుని లాయర్ని ఆ బలరాం అరెస్ట్ చేశాడా? ఎస్, ఇప్పుడు నిన్ను పట్టుకోవడానికి ఆ బలరాం వల విసురుతున్నాడు. రాబర్ట్, నేను వెంటనే ఈ దేశం వదిలి పారిపోవాలి. నాకు పాస్పోర్ట్ పంపించు. మిస్టర్ సత్యరాజ్, అదంత సులభం కాదు. నీ కోసం ప్రతి చోట ప్రతి వెహికల్ అన్ని చెక్ పోస్ట్ లో చెక్ చేస్తున్నారు. రాబర్ట్, ప్లాన్ జాగ్రత్తగా విను. హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. అంబులెన్స్ హాస్పిటల్ నుంచి బయలుదేరిన వెంటనే నీ మనుషులిద్దరిని దాన్ని స్వాధీనపరుచుకుని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓకే? ష్యూర్. గాయత్రి. ఏంటి? చూడు, నీకు గుడ్ న్యూస్. నీ తమ్ముడు చావుకు సంబంధించిన ఆధారాలు గల వ్యక్తి దొరికాడు. నిజంగానా? అవును, అతని దగ్గరున్న టేప్ రికార్డర్ ఫైల్ ఇస్తానన్నాడు. కానీ అతని రాష్ట్ర స్థావరం నుంచి బయటికి రాలేడు. ఎందుకని? అతన్ని పోలీసులు వెంటాడుతున్నారు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తారు. ఎలాగైనా అవి సంపాదించాలి. ఇన్నాళ్ళు నేను దేనికోసం ఎదురు చూశాను? ఏ పగ తీర్చుకోవడం కోసం నన్ను నేను చంపుకుని బ్రతికాను? ఆ పగ తీరాలంటే అవి మనకు దొరకాలి. ఆవేశపడకు. అవి దొరకాలంటే నేను ఈ రోజే వెళ్లి అతన్ని రహస్యంగా కలుసుకోవాలి. నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు? పిచ్చిదైన మీ అమ్మను హాస్పిటల్లో చేర్చడం కోసమని అంబులెన్స్ అరేంజ్ చేసి తీసుకురా. అది రాగానే ఎవరికి అనుమానం రాకుండా అందులో వెళ్లి ఆ వ్యక్తి దగ్గరున్న ప్రూఫ్ తీసుకుని వస్తాను. త్వరగా పో, ఆలస్యం అయితే ప్రమాదం. కమ్ ఆన్, బిగ్ బిగ్. రామశర్మ, నన్ను క్షమించు. రామశర్మ, నేను కళ్యాణం చేశాను, నన్ను క్షమించు. గారు, ఈ చిత్రవర్ణి నేను భరించలేదు. గాయత్రి గారిని ఒక్కసారి తీసుకురండి. నేను బతుకుతాను లేదు. నా ప్రాణం పోయేలోగా నేను నిజం చెప్పాలి. ప్లీజ్ సీత గారు, గాయత్రి గారిని ఒకసారి తీసుకురండి. గాయత్రి. సీత, ఏంటి నువ్విక్కడ? గోపి నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని కలవరిస్తున్నాడు. నాతోనా? ఎందుకు? వాడు చేసింది చాలు. నా తమ్ముడు చావు కారణమైన వాడిని పలకరించేంత గొప్ప మనసు నాకు లేదు. వస్తాను. ఆగు గాయత్రి. గోపి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. చావుబోయే ముందు నీతో ఏదో చెప్పాలని నీ పేరే కలవరిస్తున్నాడు. అలాగా? పద. వచ్చారా నీకు నిజం చెప్పడానికి? నేను బతుకున్నాను. గోపి, అంత మాట అనుకో. నీ తమ్ముడి చావుకి కారణం ఇన్స్పెక్టర్ బలరాం కాదు. ఏం అనేది? నీ తమ్ముడిని చంపించింది మా నాన్న. అవును, ఆ రోజు జరిగింది. చెప్తాను, కాలేజ్ స్ట్రైక్ రోజున హెడ్ కానిస్టేబుల్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించింది. నేను, నాతో పాటు మీ తమ్ముడిని అనుమానించి ఇన్స్పెక్టర్ బలరాం గారు మా ఇద్దరిని అరెస్ట్ చేసి లాకప్లో వేశారు. చిన్న కేసు మీద బ్లాక్ టైగర్ సత్యరాజును అరెస్ట్ చేయించి మేమున్న సెల్లోకే పంపారు. అరే, నువ్వు మా ధర్మారావు గారు అబ్బాయి గోపివి కదూ? యు ఆర్ రియలీ లక్కీ బాయ్. మీ నాన్న డబ్బు పలుకుబడి కలవాడు గనక అరగంటలో నిన్ను బెయిల్ మీద తీసుకెళ్తాడు. ఇక మిగిలింది నువ్వే. పోలీసులు నిన్ను వదిలిపెట్టరు. నీ గోళ్లల్లో గుండు సూదులు గుచ్చుతారు. బూటు కాళ్లతో నీ మడమలు తొక్కుతారు. చేతిలో గోళీలుంచి వాటి మీద బల్లలు పెట్టి ఎక్కి తొక్కుతారు. ఇక చాలు, ఆపండి, నాకు భయమేస్తుంది. భయపడకు. ఆ దెబ్బలు నిన్ను బాధించకుండా నా దగ్గర బ్రహ్మాండమైన ఉపాయం ఉంది. ఏంటిది? చాక్లెట్. ఇది తింటే ఒళ్ళు ముద్దు పారిపోతుంది. పోలీసులు ఎలా హింసించినా నొప్పి తెలియదు. తీసుకో. తిను. గోపి, నేను డీఐజీగా రమ్మన్నారు. గోపి,
థ్యాంక్ యూ మిస్టర్ ధర్మారావు. అమ్మమ్మమ్మ ఎంత మాట, అన్న మాట ప్రకారం మా గోపిని విడుదల చేయించారు, ఇచ్చిన మాట ప్రకారం ఇదిగో 3 లక్షలు. మరి ఈ కేసు కూడా విత్డ్రా చేయించారంటే మరో 3 లక్షలు తమ కోసం బ్రీఫ్ కేసులో సిద్ధంగా ఉంటాయి. గుడ్. అవును, సత్యరాజును లాకప్లో ఎందుకు పడేయమన్నావు? రామశర్మని చంపడానికి. యు మీన్ మర్డర్? తమరు తలుచుకుంటే తమకి ఈ పని నల్లేరు మీద బండి. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి ఆ రామశర్మ. వాడు రేపు కోర్టులో నా కొడుకే హెడ్ కానిస్టేబుల్ చంపాడని సాక్ష్యం చెప్తే చాలా ప్రమాదం. అందుకనే సత్యరాజుని సెల్లోకి పంపించాను, విషం కలిపిన చాక్లెట్ ని రామశర్మకి ఇవ్వమన్నాను. ఈ పాడికి ఇచ్చేసి ఉంటాడు. మై గాడ్. ఆ గాడ్ ఇస్ వెరీ గ్రేట్ సార్. కావాల్సిన పని జరుపుకోవడానికి కరమ్ సింగ్ సృష్టించాడు. మరో 3 లక్షలు చేసుకోండి. చాలా డేంజరస్ పొజిషన్ లో పెట్టావు. రామశర్మ శవం పోస్ట్ మార్టంకి వెళ్తే మన విషయం బయటపడుతుంది. అందుకే ఆ శవాన్ని పోస్ట్ మార్టం పంపకుండా డిస్ట్రాయ్ చేయాలి. చెయ్యాలి అంటే తమరు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మక్కాం పెట్టేయాలి. నా తండ్రి చేసిన పాపానికి, నేను చేసిన అన్యాయానికి శిక్ష అనుభవిస్తున్నాను. అయితే నా తమ్ముడిని చంపింది ఆ సత్యరాజు అన్నమాట. సత్యరాజే అంటే నా తమ్ముడిని చంపిన హంతకుడు నా ఇంట్లో ఆశ్రయించాను అన్నమాట. హలో, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ హియర్. హలో, బలరామ్ గారు ఉన్నారా? వారు ఇక్కడ లేరమ్మా. లేరా? ఎక్కడికి వెళ్ళారా చెప్పగలరా? డిఎస్పీ గారు ఆఫీస్ లో ఉన్నారు. ధర్మారావు మఠాన్ని పెట్టి ప్రభుత్వానికి అప్పగించినందుకు నిన్నందరూ అభినందిస్తున్నారా? నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. హలో, డిఎస్పీ సుధాకర్ స్పీకింగ్. సార్, నేను సీతని మాట్లాడుతున్నాను. బలరామ్ గారు ఉన్నారా? 1 మినిట్. సీతరా? ఏమిటి సీత? ఏమండి, ఆ బ్లాక్ టైగర్ సత్యరాజుకి ఇన్నాళ్ళుగా గాయత్రి తనింట్లోనే ఆశ్రయం ఇచ్చిందట. తన తమ్ముడిని చంపింది సత్యరాజు అని గోపి ద్వారా తెలుసుకుని హాస్పిటల్ నుంచి ఆవేశంగా ఇంటికి బయలుదేరింది. ఏం జరుగుతుందో ఏమోనని నాకు చాలా భయంగా ఉందండి. మీరు వెంటనే. నువ్వేం కంగారు పడకు, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. నీకోసం ఎదురు చూస్తున్నాను. అంబులెన్స్ తీసుకొచ్చావా? తెచ్చాను. నీ మృత్యుని తీసుకొచ్చాను. ఏమిటి నువ్వు అనేది? ఏమిటా, తల్లి పేగులతో తల్లి కంటానికే ఊడిపోతే రాక్షసులు నువ్వు. అటువంటి నీకు ఇంట్లో ఆశ్రయించాను. సాంప్రదాయాల్ని చంపుకుని విస్కీ సీసాలు అందించాను. పవిత్రమైన ఈ దేవాలయాన్ని కషాయ దుకాణం చేశాను. నువ్వు నా తమ్ముడిని చంపడమే కాదురా, నన్ను చంపావు, నా మనసును చంపావు, నా సాంప్రదాయాల్ని చంపావు. నీలాంటి హంతకుని బ్రతకని ఇవ్వకూడదు. నువ్వు చేసిన పాపానికి నేను ముక్కలు ముక్కలుగా నరికి ఆ దేవుడికి నైవేద్యం పెట్టాను. నీ రక్తంతో అభిషేకం చేస్తాను. నువ్వే కదా బలరాం గారికి ఫోన్ చేసింది. నిన్ను చంపి ఆ శవాన్ని వాడి బెడ్రూమ్ కు పంపిస్తాను. ఆ సత్యరాజు గారిని ఆవేశపడదు. వాడు నరలో ప్రాక్టీస్. వాడి దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయో తెలియకుండా వెళ్ళడం ప్రమాదం. చావంటే నాకు భయం లేదు. చావుకే నేనంటే చచ్చే అంత భయం. నీ పై అధికారిగా చెప్తున్నాను, నువ్వు వెళ్ళడానికి వీలే. ఏదైనా ఆట మూవ్. బ్లాక్ టైగర్ సత్యరాజు.
నువ్వు ఇంట్లో ఉన్నావని మాకు బాగా తెలుసు. పోలీసులకు లొంగిపో, తప్పించుకోవాలనుకోవడం నీ భ్రమ. అలా ప్రయత్నం చేస్తే అది నీ ప్రాణాలకే ప్రమాదం. మా నుండి తప్పించుకోలేవు. ఇంటి చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు. మర్యాదగా చెబుతున్నాను, పోలీసులకు లొంగిపో. బలరామ్, అడుగు ముందుకు వేస్తే వీళ్ళ ప్రాణాలు తీస్తాను. చాలా పెద్ద ఫోర్స్ తో వచ్చి నా వాల్యూని పెంచావు. థ్యాంక్ యూ. సత్యరాజు, నిన్ను చంపడానికి వీళ్ళందరూ అక్కర్లేదురా, నేను ఒక్కడే చాలు. బలరామ్, నువ్వంతటి వాడివని తెలుసు. మరి ఎదగా చెప్తున్నాను, అందరినీ తుపాకుల కింద పెట్టి దూరంగా వెళ్ళమని చెప్పు, లేకపోతే వీళ్ళ ప్రాణాలు పోతాయి. చేయకపోతే వీళ్ళ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. అందరినీ గంతు పారేసి నా దారి కడ్డు తొలగమని చెప్పు. తుపాకులు కింద పెట్టండి.
ధర్మాన్ని అధర్మం చంపినప్పుడు మనిషిలోని నిజాయితీ మరణ శాసనం చదువుతుంది. ఆవేశంతో ఊగిపోయే మనిషిలోని రక్తం మరణ శాసనం రాస్తుంది. నీలాంటి రాక్షసుడికి నేనిచ్చే శాసనం ఇదే, మరణ శాసనం. బలరాం, ఈ నరహంతకుని చంపి దేశానికి ఎంతో మేలు చేశావు. మన డిపార్ట్మెంట్లో ఎవరూ చేయలేని పని నువ్వు చేసావు బలరాం. బట్ డూ యువర్ డ్యూటీ. అభి సార్, పోలీసులు స్నేహాన్ని, డబ్బుని, అధికారాన్ని కాదు, డ్యూటీని గౌరవించాలి. Thank you.